అక్కడ వర్తమాన యొక్క అంశం ఏంటంటే ఫస్ట్ నేను తీసుకున్నది నా దూత నీకు ముందుగా వచ్చును. ప్రైజ్ లార్డ్. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. దేవుడు ఎవరికి దూతలు ఇస్తున్నాడు? అసలు దూతల పని ఏమన్నా మనకి ఏమైనా ఉందా? పాత నిబంధనలో కానీ పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దూతలు కేవలం దేవునికే పరిచారకులా, లేక ప్రవక్తలకే పరిచారకులా, లేక సేవకులకే పరిచారకులా, లేక సంఘమైన మనకు కూడా పరిచారకులనా అనే అంశాన్ని ప్రవక్త గారు దూతల కోసం రెండు మూడు అంశాలు చాలా చక్కని విషయాలు చెప్పుకొచ్చాడు. మరి ఈ వర్తమానంలోను, మరి రెండవది దేవుడు తన ప్రజలలో ఉన్నాడు అనే వర్తమానంలోను చక్కని విషయాలు మనకు ఉన్నాయి. మీరు ఇంతకుముందు వినే ఉంటారు, జస్ట్ మనం వినున్నా కూడా దాన్ని ఒకసారి మరలా గుర్తు చేసుకుంటే మనకు అది మంచిదని అనిపిస్తుంది. దేవుని స్తోత్ర కలుగును గాక. అందరికి అడిగి చెప్దామండి, హల్లెలూయా. నిజంగానే దేవుడు పిలిచినప్పుడు ఒక సేవకుడు కానీ ఒక ప్రవక్త కానీ, మనకు తెలుసు దేవుడు ముందుగానే జగత్పునాది వేయబడక ముందు ఆ వ్యక్తిని ఎన్నుకుని ప్రత్యేకించుకుని పిలుచుకుని ఏర్పాటు చేసుకుని ఆయన పరిచర్య కొరకు వాడుకుంటూ మొదలుపెట్టినప్పుడు ఏ సేవకుడు కానీ ఏ ప్రవక్త కానీ ఎందులోనూ పరిపూర్ణుడు కాదు. అయితే మనం రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, మరి పరిశుద్ధాత్మ మనతో ఉంటుంది, మనలో నడిపిస్తుందంటే పరిశుద్ధాత్మ ఎలా ఉండి ఎలా నడిపిస్తుంది, దానికి సహాయకులు ఎవరు, దానికి ఏ విధంగా మనతో వ్యవహరిస్తుంది అనే కార్యాన్ని అంశాల్ని ప్రవక్త గారు చక్కగా చెప్పుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ మనకు తెలుసు పాత నిబంధనటువంటి భక్తులైనటువంటి ఇశ్రాయేల్ కోసం మనం చూస్తున్నప్పుడు, మరి వాడు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, మరి వాడు సమయం పూర్తయినప్పుడు దేవుడు వారిని పిలిచి, మరి వారు చేసే ప్రార్థనను బట్టి వారికి ఇచ్చిన వాగ్దానం కొరకు కొద్ది మంది ఎక్కువ ప్రార్థన చేశారు. ఇశ్రాయేల్లో ఉన్న అందరూ ప్రార్థన చేయలేదు, కానీ ఎన్నికలో ఉన్న వారు కొంతమంది బాగా ప్రార్థన చేశారు. హల్లెలూయా. సంఘానికి వస్తున్న వాళ్ళు అందరూ ప్రార్థన చేయరు, అందరూ పాటలు పాడరు, అందరూ వాక్యాలు చెప్పరు, అందరూ వాక్యాలు చదువు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది. ఎవరి తలాంతు ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటూ పోతున్నప్పుడు దేవుడు తాను సిద్ధపరిచి దాచి ఉంచిన మేలులు తప్పకుండా నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. మంచిది పిల్లారా, మరి మోషేని పంపుతున్నప్పుడు మోషే ఒక్కడ మాత్రమే కాదు, కానీ మోషే అతను ప్రవక్త అయినాడు. ఆల్రెడీ అతను అగ్నిస్తంభంలో దూతను కలు మరి అక్కడ పొదలో దూతను కలుసుకున్నాడు. అతను అగ్నిస్తంభమును కలుసుకున్నాడంటే అతను ఒక దూతను కలుసుకున్నాడు అంటాడు ప్రవక్త. హల్లెలూయా. ఆ దూత ఎవరంటే బలిష్ఠుడైన దూత. ఎందుకంటే దూతలు చాలా మంది ఉన్నారు దేవుడు పరలోకంలో, దూతలు, కిరూబులు, సరాబులు. హల్లెలూయా. దేవుని చుట్టూ నిత్యము ఆరాధన చేసే దూతలు ఉన్నారు, ఉన్నతమైన దూతలు. అలాగే మనుషులకు పరిచయం చేసే దూతలు ఉన్నారు, గాబ్రియల్ దూత, మిఖాయిల్ దూత, ఇలా కొంతమంది దూతలు ఉన్నారు. ఏ దూతలు ఎప్పుడు ఎలా పరిచయం చేస్తున్నారు? సరే, మోషే కోసం చూస్తున్నప్పుడు పిల్లారా, మోషేని దేవుడు ఎలామంటున్నాడు, నేను పంపుతున్న చోటు వెళ్ళు, అయితే నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను. చదువుదాం ఇప్పుడు వాక్యం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. చూడండి, దూత వస్తుంది, నీకు ముందుగా ఒక దూత ఎడుతుంది, కానీ నువ్వు వెళ్ళే ప్రతి చోట్లో, నీకు అప్పగించిన ప్రతి పనిలో, నీకు చెప్పిన ప్రతి బాధ్యతను, ప్రతి విషయంలోనూ నేను నీకు ఏమేమి చెప్పానో ఆ మాట మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు అంత ఖచ్చితమైన వాడు. ఆయన ఎన్నడూ ఎక్కడా రాజీ పడేవాడు కాదు. ఆయన ఎన్నడూ తన మనస్సుని మార్చుకునేవాడు కాదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు జాగ్రత్తగా వినవలను, నా మాట శ్రద్ధగా వినవలను, నా మాట జాగ్రత్తగా గైకొనాలంటే ఏ చిన్న పొరపాటు వచ్చినా ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ప్రవక్తల్ని విడిచిపెట్టలేదు, సేవకుల్ని విడిచిపెట్టలేదు, సంఘ పెద్దల్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం విడిచిపెట్టలేదు. ఆయనకి పెద్ద చిన్న అనే తారతమ్యం
ఏమి లేదు. ఇతడు చాలా కాలం నుంచి ఇక్కడ గుళ్ళో పరిచర్య చేస్తున్నాడు, ఇతడు చాలా కాలం నుంచి పాటలు పాడుతున్నాడు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి విడిచిపెట్టలేదు. కాబట్టి ఇతను చిన్న చిన్న తప్పులు చేసినా పర్వాలేదు, ఇతను ఈమె చిన్న చిన్న పొరపాట్లు చేసినా పర్వాలేదు, ఈమె చిన్న చిన్న అబద్ధాలు ఆడినా పర్వాలేదు, ఈమె లోకంలో కొన్ని విషయాల్లో రాజీ పడినా పర్వాలేదు, అలా చూస్తూ మాత్రం దేవుడు ఎక్కడ రాజీ పడడు. దేవుడు స్తోత్ర కలిగాక హల్లెలూయా. సో దూతలు ఎంత పరిచర్య చేస్తాయో, దూతలు ఎన్ని విషయాల్లో మన సహకారులుగా ఉంటాయో, దూతలు ఏ ఏ విషయాల్లో మనతో ఉంటాయో అనే విషయాలు మనం జాగ్రత్తగా చూద్దాం. దేవుడు స్తోత్ర కలిగాక ఫ్రెండ్, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి ఇక్కడ పాత నిబంధనలు కొద్ది మందిని మీకు చూపిస్తాను, టైం సరిపోదు కాబట్టి నాకున్న టైం బట్టి పాత నిబంధనలు కొంతమంది సేవకులను దేవుడు యొక్క దూతలు ఎలా వాడుకున్నాయి, ఎలా పరిచయం చేస్తే కృత నిబంధనలు దేవుని దూతలు ఎలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగాక మరి మొట్టమొదటిగా మనం అబ్రహాం కోసం చూసినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడిన తర్వాత ఆయనకు దేవుడు సంతానం ఇచ్చిన తర్వాత ఆయన కుమారుడైన ఇస్సాకుని మరి బలిగా అర్పిస్తాను మోరియా పర్వతం మీద తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు పిల్లరా, అక్కడ అతను బలి ఇచ్చేటప్పుడు ఒక దూత అతనితో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆదికాండము 22వ అధ్యాయము చూడండి 11వ వచనం చూడండి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా, దేవుని స్తోత్ర కలిగాక దేవుడు పిలుస్తున్నాడా, దేవుని దూత పిలుస్తుందా చెప్పండి. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడంటారు చూడండి. దేవుని కోసం మన ప్రవక్త వివరిస్తాడు, ఆయన ఆదిలో ఈ సృష్టి రవ్వంత లేనప్పుడు విశ్వములో ఆయన ఒంటరిగా పెద్ద ఆత్మగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సో అంత పెద్ద ఆత్మ నుంచి ఒక లోగోస్ బయటకు వచ్చింది, అదే నిత్య నిబంధన దూత, ఆయనే బలిష్ఠుడైన దూత. అందులోంచి బయటకు వచ్చిన తర్వాత సర్వ సృష్టి అంతా దేవుడు చేయడం జరిగింది. సో ప్రతి పనిలో మనం తోడుగా ఉండడానికి దేవుడే ఆ దూతగా దిగొచ్చి మాట్లాడుతున్నాడు. ఆ దూత అంటుంది అబ్రహామా అబ్రహామా, చదవండి అది. అని అతను పిలిచాను, అందుకు అతడు చిత్తం ప్రభు అని, ఆ చిన్నవాణి మీద చేయవద్దు, అతనిని ఏమీ చేయకు, దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పిన మాటను తూచ తప్పకుండా అబ్రహాము ఆ పనిని చేయడానికి సిద్ధమైనప్పుడు, ఆమేన్. దేవుడు చెప్పిన ప్రతి మాటను అబ్రహాము తూచ తప్పకుండా చేస్తున్నాడు. సంతానం ఇచ్చిందండి, లేకలేక సంతానం ఇచ్చి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరలా కుమారుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకు బిడ్డలు ఇస్తాడు, దేవుడు మన సంతానం ఇస్తాడు. పిల్లలు లేనప్పుడు పిల్లల కాలం ప్రార్థన చేస్తాం, కానీ ఇచ్చిన పిల్లల్ని పుట్టిన తర్వాత మనం వాళ్ళ కోసం రకరకాలుగా ఆలోచించుకుంటాం. అసలు దేవుడు ఈ బిడ్డను ఎందుకు ఇచ్చాడు, దేవుడు ఏ ఉద్దేశంతో పంపించాడు. దేవుడు పంపే ప్రతి బిడ్డ, దేవుడు ఇచ్చే ప్రతి బిడ్డకి విషయంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. బిడ్డలు కావాలని ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తామో, ఇచ్చిన తర్వాత ఇప్పుడు బిడ్డల్ని ప్రభువా నీ కొరకు ఏం చేయాలి, వీళ్ళని ఇంటికి ఇచ్చావు నేను ఎలా పెంచాలి అన్న ఒక ఆలోచన మనకు రాదు. మనం అక్కడి నుంచి ఈయన మంచి ప్రయోజనం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆ పెద్ద కాన్వెంట్లో వేయాలి, ఎవరు చదువు కాన్వెంట్లో వేయాలి, హయ్యెస్ట్లో ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి చెప్పి మనం రకరకాల భౌతికమైన కార్యాల కోసం ఆలోచిస్తాం తప్ప కనీసం దేవుని కొరకు ఇతను ఏమైనా చేయాలనే ఆలోచన మనకు రాదు. అబ్రహాము దేవుడు సంతానం ఇచ్చాడు, ఇచ్చిన సంతానం మరలేం చేస్తాడు, నాకు కావాలంటున్నాడు. దేవుని స్తోత్ర కలిగాక నిజంగా ఈనాడు మన పిల్లల్ని దేవుని కొరకు పనిచేయటానికి పరిచర్య చేయటానికి ప్రోత్సహించే తల్లిదండ్రులు చాలా తక్కువ. దేవుని కొరకు ఏదైనా చేయటానికి మన బిడ్డల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు చాలా తక్కువ అండి. ఒకవేళ వచ్చి పని చేస్తున్నారంటే కనుక అందరూ మీ పిల్లలు కనుక పని చేస్తుంటే ఏమంటారంటే, యా నువ్వు ఎందుకు చేస్తున్నావు అస్తమానన్న, ఏమా నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఆడవేమో ఎవడకాళ్ళు తినేసి ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు, ప్రతిసారి మనమే తుడవాలి, ప్రతిసారి మనమే కడగాలి, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, మనమే వెనకాల ఉండిపోతున్నాం, నువ్వు నలిగిపోవట్లేదా నువ్వు ఒరుగుపోవట్లేదా అని చెప్పంటావు. ఒకసారి పని చేసేటప్పుడు దేవుని కొరకు ఏదైనా పరిచర్ చేసినా, దేవుని కొరకు ఏదైనా ఖర్చు పెట్టినా, దేవుని విషయంలో ఏ చేసినా కూడా పిల్లరా పిల్లల్ని ఎప్పుడు ఆటంకపరచకూడదు. ఆమేన్ చెప్దామండి. హల్లెలూయా. ఏ పని చేసినా సరే
దేవుడి విషయంలో వాళ్ళు ఎంత నలిగిపోయినా సరే, దేవుని కొరకు వాళ్ళు ఎంత ప్రయాస పడుతున్నా సరే, ఎప్పుడు ఒక్క మాట కూడా ఒకళ్ళు చెప్పకూడదు. ఎందుకంటే అసలు దేవుడు ఆ బిడ్డను ఇచ్చిందే ఆ పని కొరకై ఉండాలి. ఆ పని దొరకటమే గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం కలిగినాక, ఎందుకంటే ఈరోజు మనకి ఈ లవోదికయ కాలంలో బాగా సుఖము సౌఖ్యం ఎక్కువయ్యి, ఒకప్పుడు నిజంగా ఒక 30 సంవత్సరాల క్రితం ఒక 30 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్తే మన పరిస్థితులు, మన ఇళ్ళు, మన తిండి, మన బట్టలు, మనకున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండయో మరి 30 సంవత్సరాలు వెనక్కున్న వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఎంత తిండి కోసం కఠినమైన పరిస్థితులు, ఎన్ని బాధలు పడేవారు, తిండి లేక ఎన్ని కష్టాలు పడేవారు, డబ్బులు లేక కనీసం అప్పిచ్చేవాళ్ళు కూడా దొరికేవారు కాదు, ఒట్టి అన్నం కూడా చాలా తక్కువ గింజేసుకుని తినే పరిస్థితులు ఆ రోజులు. గతాన్ని మర్చిపోయి ఇప్పుడు మనకు కలుగజేశాడు కాబట్టి దేవుడు మన పిల్లల్ని ఏదో ఉన్నత స్థాయిలో హై థింకింగ్, ఉన్నతమైన ఆలోచనతో కలిగి చాలా లెవెల్లో స్టేటస్లో పెట్టాలనుకుంటున్నాం. కానీ పిల్లరా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే ప్రవక్త అంటాడు, నువ్వు ఆశీర్వదించబడే కొలిది దేవుని దగ్గర ఇంకా దీనుడిగా ఉండు. ద గ్రేట్నెస్ ఈజ్ అనడ గొప్పతనం అనేది వినయము ద్వారా వ్యక్తపరచబడుతుంది. గొప్పతనం ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కడ వ్యక్తపరచబడుతుందంటే వినయములోనే వ్యక్తపరచబడుతుందంట. కాబట్టి దేవుడు అబ్రహాము చెప్పింది చేస్తున్నాడు. అక్కడ ఆయన మనసును చూస్తున్నాడు, ఆయన ఆలోచన చూస్తున్నాడు, దేవుడు పట్ల అతనుకున్న గొప్ప ఆసక్తిని చూస్తున్నాడు, అతను చెప్పింది చేస్తున్నాడు తూచ తప్పకుండా. వెంటనే దూత దిగొచ్చి మాట్లాడుతుంది, అబ్రహామ చాలిక, ఆపేక, నువ్వు చేసే పని చాలిక, నువ్వు ఖచ్చితంగా నా మాటకు లోబడేవాడు నాకు అర్థమవుతుంది. దేవుని నావర్ మహిమ కలిగిన గాక. రెండవది, రెండవ విషయం చూద్దాం. ఆదికాండం 24:7 నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి తన దూతను నీకు ముందుగా పంపును. దేవుని స్తోత్రం కలిగిన గాక. అబ్రహాము దగ్గర అబ్రహాము కుమారుడు ఎదిగిన తర్వాత, ఇస్సాకు పెద్దోడు అయిన తర్వాత అతనికి తండ్రికి తండ్రి యొక్క బాధ్యత వివాహం చేయాలనేది. దేవుని నామ మహిమ కలిగిన గాక. హల్లెలూయా. తల్లిదండ్రులు పెద్ద బిడ్డలు పెద్ద అయిన తర్వాత వివాహాల కోసం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, బాధ్యత లేని వారుగా ఉంటారు. చదువు లేనప్పుడే సంస్కారం ఎక్కువ ఉండేది, ఇప్పుడు చదువు వచ్చి చదువు ఎక్కువైన తర్వాత చదువు ఉందగానే మనుషుల దగ్గర సంస్కారం లేదు. అందరికి అర్థమవుతుందా మాటలు? నా తెలుగు అర్థమవుతుందా లేకపోతే హిందీలో చెప్పమంటారా? దాన్ని చూద్దాం. చదువు ఉంది కానీ చాలామందికి సంస్కారం లేదు. చదువు లేని రోజుల్లోనే సంస్కారం బాగా ఉండేది, పెద్దల్ని ఎలా గౌరవించాలి, పెద్ద చిన్న గురువు దైవం భక్తి అంటే ఏంటో ఉండేది. ఇప్పుడు చదువు, ప్రవక్త చెప్పాడు కదా, చదువు మనుషుల్ని దేవునికి చాలా దూరం చేసిందని. ఆమేన్. ఐఆమ్ నాట్, నేను చదువుకి వ్యతిరేకం కాదు కానీ నేను చెప్పే మాట మాత్రం వాస్తవం అన్నాడు ఆయన. ఎంత ఎక్కువ చదువుతారో దేవునికి, దేవుని జ్ఞానానికి మనుషులు అంత దూరం అవుతున్నారంట. బిడ్డలు ఎదుగుతున్నారు, కొంతమంది కొంతమంది పురుషులు ఉన్నారని ఇంట్లో బాధ్యతలు పట్టించుకోరు, బిడ్డల విషయంలో బాధ్యతలు పట్టించుకోరు. బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వయసు వచ్చింది, ఆడపిల్లలు ఇంకా చదివించి జాబ్ వచ్చిందా చేస్తూ ఉంటారు, వయసు దాటిపోయేదా చూస్తూ ఉంటారు, బాధ్యత లేని వారు ఉంటారు. విశ్వాసులు ఎప్పుడు కూడా పిల్లలకి పెళ్లి సమయం వస్తుందని చెప్పగానే, మనకి ప్రభుత్వ ప్రకారం ఒక యాక్ట్ ఉంది, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు పూర్తవ్వాలి, మగపిల్లలకి 20 సంవత్సరాల వయసు రావాలని. కొంతమంది 15 సంవత్సరాలకి పెళ్లి వయసు రాకముందే ప్రేమలో లవ్వులు దోమలు ఎన్నికైపోతుంది అనుకోండి. ఒకవేళ అట్లాంటి పరిస్థితి జరిగితే మనం ఖచ్చితంగా కూర్చోబెట్టి చెప్పాలి,
నానా మన వాక్య ప్రకారంగా కానీ గవర్నమెంట్ యొక్క చట్ట ప్రకారంగా కానీ వయసు వివాహం యొక్క వయసు వచ్చే వరకు దాని ప్రస్తావన మనం తీయకూడదు. ఓకే, నువ్వు ఎవరన్నా అమ్మాయిని లవ్ చేసావు, సంఘంలో విశ్వాసం లవ్ చేసావా, దానికోసం ప్రార్థన చేయి. ఇప్పుడు ఆమె ఆడపిల్లకి ఆమె 18 పూర్తయి 19 రావాలి, మగపిల్లోడికి 20 పూర్తవ్వాలి, అప్పుడు పెళ్లి ప్రస్తావన తీయాలి, అప్పుడు మనం ప్రార్థన చేసి నీ పెళ్లి చేస్తాను అని చక్కగా చెప్పుకునే విధానం ఉంటుంది. మనం చెప్పడం రాదు, చేయటం రాదు, సరే బాధ్యత లేని వారుగా ఉంటాం. మరి ఖచ్చితంగానే వయసు వచ్చినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు త్రోవ తప్పిపోకుండా వాళ్ళు తప్పటి అడుగులు వేయకముందే వాళ్ళ కోసం బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే మనం అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నాం కాబట్టి. ఆమెన్ అని చెప్తావా? ఇప్పుడు చూడండి, అబ్రహాం గారి కుమారుడు ఎదిగాడు. ఇప్పుడు అతను దేవుని బలి అర్పణించి మృతుల్లో నుంచి అతను తిరిగి మళ్ళీ అతన్ని పొందుకున్నాడు. ఇప్పుడు అతనికి వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అతని పని వారిలో, అతని సేవకుల్లో దేవుని స్తోత్ర గంగాక. నా ప్రియ దేవుని సంఘం, మీరు స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా సహోదరు సహోదరులు ఎవరైనా సరే, మీరు చేసే ప్రతి పని, మీకు అప్పగించిన ప్రతి పనిలో నమ్మకముగా ఉండండి. ఆమేన్. ఆ నమ్మకమైన సేవకుల్లో ఒకటి ఎలియాజరు. ఆ ఎలియాజరికి ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు అబ్రహాం. ఎలియాజరు, నా కుమారుడికి ఒక సంబంధం చూడాలి. హల్లెలూయా. నీవు కాదు, నిన్ను నడి నన్ను నాకు ఇచ్చిన దేవుడు, నిన్ను నిన్ను కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన కార్యం తన కర్తవ్యం చేస్తూ ఉంటాడు. మన కర్తవ్యం మనకు ఆయన చెప్పిన త్రోవలు మనం ఆ ప్రకారం జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఎప్పుడు కీడే చేయడు కానీ మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి కుమారుడికి వివాహం కావాలి, మరి వెతుకురా, తీసుకురా, వెళ్ళు అని ప్రార్థన చేసి పంపుతూ అతను కూడా మాట్లాడినాడు, ఇదిగో నాకు కుమారుని ఇచ్చిన దేవుడు, నన్ను ఈ స్థానంలో పంపిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నా కుమారుడిని మృతుల్లో నుంచి తిరిగి లేపిన దేవుడే, ఆయన నా కుమారుడికి ఒక వధువును చూస్తున్నాడు. హల్లెలూయా. వెళ్ళు, నీకు ముందు దూత వస్తుంది. చూడండి, ఆ దాసుడు కూడా అబ్రహాము మాట ఇచ్చుకుని వెళ్ళి ప్రార్థనా పూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త అంటాడు, అతను బావి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంటే అసలు ఆ సమయంలో రెబకాకి నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదట. ఆమెకి నీళ్లు తెచ్చుకోవడానికి అక్కడ కొండలకు బిందెలు కడుక్కుని రెడీ అవ్వట్లేదంట. ఆమె ఆల్రెడీ మామూలుగానే ఉందండి ఇంటికాడ. కానీ ఇక్కడ ప్రార్థన ఏం చేసిందంటే, అబ్రహాము చెప్పాడు కదా నా దూత నీకు ముందుగా వస్తుందని. దూతలు ఏం చేస్తారు? మనం అడిగిన పనిని సఫలపరుస్తారు. హల్లెలూయా. ఆ వధువు ఎక్కడుందో మనకు తెలియదు. ఆ అమ్మాయి దేవుడు సిద్ధపరిచిన అమ్మాయి ఎవరో మనకు తెలియదు. ఆ ఇల్లు ఏదో మనకు తెలియదు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. ఆమె ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆమె రంగు ఏంటో మనకు తెలియదు. ఆమె క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు. బట్ గాడ్, దేవుడిని తెలుసు సమస్తం. ఆయన దూతున్నాడు అక్కడ. మనం తప్పిపోయినా ఆయన తప్పిపోనివాడు. దేవుని స్తోత్రం కలిగినాక ఇప్పుడు దూత వచ్చి అబ్రహాం ఎలియాజరు ప్రార్థన ముగించలోపే దూత వచ్చి రెబకా ఇంటికి వెళ్ళి రెబకాకి నీళ్ళు అవసరం లేకపోయినా ఓ తాను సిద్ధపరుస్తుందంటే లే నీళ్ళకి వెళ్ళు, అక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా సేవకుడు ఒక ఆయన ఉన్నాడు లే అని ఆమెకు తెలియకుండా కడవించుకుని వస్తుందంట. దేవుని స్తోత్రం కలిగినాక దూతలు చేసే పని నమ్ముతున్నారా? దేవునామన మహిమ కలిగిన గాక. నెక్స్ట్ ఆదికాండం 22:12. అప్పుడు ఆయన ఆదికాండము 28:12 సార్. అప్పుడు ఒక కల కనెను, ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మంచిది, వింటున్నారు కదండి అందరూ. దూతల పరిచర్య ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో
ఇప్పుడు ఇక్కడ అబ్రహాము ఇస్సాకు తర్వాత యాకోబు పాత నిబంధన భక్తులందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రార్థన ప్రారంభించిన అబ్రహాము దేవా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు మాకు చాలిన దేవుడవు యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవు యేసయ్యా అనిపించుకోవడానికి సిగ్గుపడలేదట. ముఖ్యంగా అబ్రహాము ఇస్సాకు ఇస్సాకు కుమారులు ఏషావు యాకోబు యాకోబు యొక్క ఆసక్తి యాకోబు యొక్క మనసు కోరిక ఏంటంటే జ్యేష్ఠుడిగా ఉండాలని. హల్లెలూయా. సరే మంచిది. అతను పుట్టినప్పుడు గర్భంలో ఉండగానే మన అన్నకాలు పట్టుకుని ముందుకొచ్చాడు. జ్యేష్ఠత్వం కోసం చాలా ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. సరే ఒకరోజు తన ఇంట్లో అన్నదమ్ములకు వచ్చిన గొడవను బట్టి తన మేనమామ గారింటికి తల్లిగారు పంపించేస్తున్నారు. పంపించేస్తూ యాకోబు చాలా పిరుకోడు. మరి ఆ రోజుల్లో నడిచి వెళుతున్నప్పుడు పొద్దుగింది ఒకసారి ఒక స్థలంలో పడుకున్నాడు. ఆమె పండుకుని అతను కళ చూస్తున్నాడు. హల్లెలూయా. కళ ఏంటంటే చదవండి ఇప్పుడు అక్కడ. అప్పుడు అతను ఒక కలగనెను, కలలో ఏం కనబడుతుందంటే ఒక నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశానికి. ఎంత పెద్ద నిచ్చెన అండి అది. హల్లెలూయా. ఈ భూమి మీద ఎక్కడెవరు చూసి ఉండరు, కానీ యాకోబు గారు చూశారు ఆ నిచ్చెన ఎంత పెద్ద. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద నుండి దాని కొన ఆకాశమును కంటుకొని ఉందంట. ఆ నిచ్చెన మీద నుండి దూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా కళ్ళ కంట పిచ్చి పిచ్చి కళ్ళని వస్తాయి మనకి. మనం ఏం ఊహించుకుంటాం, ఏం తలంచుకుంటామో రాత్రి అంతా కళ్ళ వచ్చేస్తాయి. ఆ కళ అసలు దేవుని వాక్యం సరిపోద్దా, వర్తమానం సరిపోద్దా, ఆ వచ్చిన కళ కరెక్ట్ అయిందేనా కాదా అని ఉండదు. ఆ కళ కోసమే మంచం మీద ఏడిచేస్తూ ఉంటాం. దానికోసం మనం పొద్దున్న ఎవరు కనపడతా ఫోన్ చేసేస్తాం, అయిపో నాకు ఆ కళ కోసం భయం వేస్తుంది, నేను తొందర వచ్చేస్తుందని చెప్పాను, నీకు అన్నం కొడతాను, టిఫిన్ చేయవు, దానికి ఏమి ఉండదు. అర్థం పడతామండి మనకు మనకు వచ్చే కళలు. ప్రవక్త గారు అన్నాడు, కళ వచ్చిందంటే నీకు వచ్చే కళ అది దేవుడు ఇచ్చిన కళ అయితే వాక్యాన్ని సరిపోవాలి, వర్తమానాన్ని సరిపోవాలి. హల్లెలూయా. కళలు అనేవి కళలు వేరు, దర్శనాలు వేరు. మీకు తెలుసు కదా కళలు వేరు, దర్శనాలు వేరు. కళలు ఎక్కువ శాతం మనం దేనికోసం ఆలోచించుకుంటామో వాటిని గురించి మనం రాత్రి పండుకునేటప్పుడు కళలు వస్తాయి. ఆమే. కాబట్టి మనకు వచ్చే కళలన్నీ కరెక్ట్ కాదు. వచ్చిన ప్రతి కళ కోసం మనం తొందరపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులకి ప్రతి విషయంలో తొందర పడకుండా కూడా దేవుని దూతలు సహాయపడతాయి. సరే ఇతనికి వచ్చిన ఈ కళలో ఏం చూస్తున్నాడంటే దూతలను చూశాడు. ఆ స్థలమును అతడు ఒక మంచి స్థలముగా భావించాడు. దేవుని నామ మహిమ కలిగిన గాక. సరే అక్కడి నుంచి ఆ దూతలను పరిచర్ చేశాయి. అతను అక్కడ ఒక తీర్మానం చేసుకున్నాడు ఆ స్థలములో. ప్రభువా, నిజంగా ఇది దేవుని స్థలమా, నేను నమ్ముతున్నాను. దేవుడు నాకు ఇక్కడ కనబడ్డాడు. నేను ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, ఒక భయంకరమైన కట్ సిచ్యువేషన్లో ఉన్నాను. ఇప్పుడు నా తండ్రి ఇంటి నుంచి వేరే స్థలానికి వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరి వెళ్ళాను, మరలా నేను తిరిగి వచ్చేంత వరకు కూడా నీ తోడు నాకుంటే, నీ సన్నిధి నాకుంటే గనక నేను మరలా వచ్చి చూడండి. అక్కడ చదవండి, ఇంకా వాక్యం చదవండి, అక్కడ త్వరగా చదవండి.
స్థలమునకు బేతర్ అని పేరు పెట్టాను. నేను తిరిగిన తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి ఈ మార్గం అంతటిలో నన్ను కాపాడి. హల్లెలూయా. చూడండి అతని ప్రార్థన, చూడండి చాలా సింపుల్ ప్రార్థన. అందరు అంటున్నారా హల్లెలూయా? నేను వెళ్ళే మార్గంలో నాకు తోడుగా ఉండి, నేను తినడానికి ఆహారమును ధరించుకోవడానికి వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు చూడండి అతని తీర్మానాలు, అతని ప్రార్థనలు, అతని సమర్పణ. ప్రార్థనలో తీర్మానాలు, ప్రార్థనలో సమర్పణలు, ప్రార్థనలో త్యాగాలు. దేవునికి స్తోత్రం కలిగాక మనం చేసే ప్రతి ప్రార్థన కూడా చూడండి లేఖనానుసారమైన ప్రార్థన అయి ఉండాల. ప్రైజ్ లార్డ్. లేఖనాలు ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రవక్త గారు వర్తమానం చదువుతున్నప్పుడు ఆయన ప్రారంభ ప్రార్థన ఎలా ఉంటుంది, ప్రార్థన కూడా చదవాలి. ఆమేన్. కొంతమంది ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలి తెలియదు, ముగింపు ప్రార్థన ఎలా చేయాలి తెలియదు. వాక్యం కోసం చెప్పేటప్పుడు ఏం చేయ ప్రార్థన చేయలేదు. సంఘం ప్రారంభ మరి ఉదయకాలం ఆరాధన చేసేటప్పుడు ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. వాక్యం చెప్పేసిన తర్వాత సేవకుడు వచ్చి ప్రార్థన చేయమంటే దానికోసం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. చేసే ప్రార్థన ఎప్పుడు చేసినా లేఖనానుసారమైనదే ఉండాలా. చేసే ముక్కలు నాలుగు ముక్కలు అయినా సరే ఖచ్చితంగా ఉండాలా. దేవుని స్తోత్రం కలిగినాక ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నన్ను నువ్వు కాపాడితే, నాకు మీరు ఆహారం ఇస్తే, నా ప్రయాణం అంతటిని సఫలపరిస్తే, నా తండ్రి ఇల్లు విడిచి వెళుతున్నాను నేను. ఆమేన్ చెప్దామా? ఎవరిని విడిచి? నా తండ్రి ఇంటిని విడిచి వెళుతున్నాను. మరలా నా తండ్రి ఇంటికి క్షేమంగా తీసుకురావాలి. ప్రైజ్ లార్డ్. ఏ కుమారుడు కూడా నిజంగా ఒక తండ్రికి జన్మిస్తే ఆ కుమారుడు మరలా ఎప్పటికైనా తండ్రి దగ్గరికే వస్తాడు. దేవుని స్తోత్రం కలిగినాక కృత నిబంధనలు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు, చిన్న కుమారుడు తప్పిపోయి బయటికి వెళ్ళిపోయాడు. తప్పిపోయి బయటికి వెళ్ళాడు కానీ తండ్రి మాత్రం వెనకాల వెళ్ళా. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి వెనకాల తండ్రి వెళ్ళలేదు. వెళ్ళలేదు కానీ ఓ మాట అన్నాడు, మరి అబ్బాయి నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయి కానీ ఈ గేట్ ఎప్పుడు తీసే ఉంటుంది, గేటు మాత్రం మూయబడి ఉండదు. మనం కొన్నిసార్లు బయటికి వెళ్ళిపోయినప్పుడు రావాలంటావా, రమ్మంటాడే వద్దని అడగండి. ఆయన అడగండి, మీరు అడిగి చెప్పండి. మరి ఏ పాస్ట్ అయినా వద్దు అని అంటాడండి. కన్న కొడుకు వస్తానంటే ఎవడో వద్దంటాడా? ఇప్పుడు మా అబ్బాయి నా మీద దెబ్బలాడో ఏదో చేస్తాం, నేను బయటకు వెళ్ళిపోయాను అనుకోండి, కోపం మీద వెళ్ళిపోయాడు అనుకోండి, పోతే పోనీ ఎవడెవరు పెంచుకుంటాను సంఘంలో అనుకుంటానండి. ఉంటారు నాకు కొడుకులు అన్న కొడుకు సమానం పోయి మంది ఉన్నారు సంఘంలో, కానీ కొడుకులు అంటారు కానీ కొడుకులు ఎవరాళ్ళు ఏమంటారు? నా రక్తం పంచుకుని పుట్టినోడే కొడుకు అవుతాడు. పుట్టినా తిట్టినాడు బయటికి వెళ్ళినా మరలా నేను వాడి కోసం ప్రార్థన చేస్తాను. ఆడనక తిరగను నేను. అంటున్నారండి అర్థమైందా? వాడి వెనకాల తిరగను. తర్వాత ఎప్పటికైనా సరే వస్తానంటే కనుక వద్దన్ను. వద్దంటే కుదరదు, భారతదేశ చట్టం కూడా ఒప్పుకోదు. దేవునామని భయం కలిగినా కాబట్టి తిరిగి జన్మిస్తే కనుక వాడు ఒక తండ్రి ద్వారా, ఒక సువార్తికుడు, ఒక సావుకుని యొక్క సువార్త ద్వారా అతని కంటే కనుక పరిస్థితులు ఎంత తారుమారైన ఎక్కడికి వెళ్ళినా తిరిగి మరలా అతను తండ్రి ఇంటికే వస్తాడు. మరలా అతనికి తండ్రి ఇంటి దగ్గర తప్ప మరలా ఎక్కడ క్షేమాన్ని చూసుకోలేడు. నిజమైన ఫెసిలిటీస్ అతనికి ఎక్కడా దొరకదు తండ్రి ఇంటి దగ్గర తప్ప. హల్లెలూయా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేనయ్యా, నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటి
ఆత్మీయమైన తండ్రి చూస్తాడు. ఒకరోజు తిరిగి వచ్చాడు యాకోబు, ఎందుకంటే దేవుడికి ఏం వాగ్దానం చేశాడు, దేవుని దగ్గర ఏం ప్రార్థన చేశాడు, చేసిన ప్రార్థనలు చేసుకున్న తీర్మానాలు విశ్వాసులు ఎప్పుడు మర్చిపోకూడదండి. యాకోబు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన తీర్మానం నిజంగానే నన్ను క్షేమంగా తీసుకొస్తే, హల్లెలూయా, నాకు రెండు పూట్ల భోజనం కట్టుకోవడానికి బట్టలు ఉండి మరలా నా తండ్రిని తీసుకొస్తే కనుక నాకు వచ్చిన దాంట్లో నీకు దశం భాగం ఇస్తాను. దేవుని స్తోత్రకంగా ఒక తిరిగి జన్మించిన వ్యక్తి ప్రార్థనలోనే మొత్తం చేస్తాయన్నీ కూడా, నీకు సమస్తం నేను ఇస్తానన్నాడు. అతను చేసిన ప్రార్థన అతను ముందు దూతుడిని నడిపించింది. అతను ఎక్కడ అడుగుపెట్టినా దేవుడు ఆశీర్వదించాడు. అవతల వ్యక్తి మేనమామ మోసం చేయడానికి చూస్తున్నాడు. దేవుడి పిల్లల్ని ఎవడూ మోసం చేయలేడండి. బికాజ్ ద ఏంజల్ విత్ అస్, దేవుని దూత మనతో ఉండగా, దేవుని సన్నిధి మనతో ఉండగా ఏ మోసగాడు మనల్ని ఏమి చేయలేడు. దేవుడు దూతలు మనతో ఉన్నాయని మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఏ విషయంలోనూ మనం తొందరపడవలసిన అవసరం లేదు. యాకోబు ఎక్కడ ఏ పనికి అడిగినా, అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మందలు మేపుతున్నాడు, కొన్ని సంవత్సరాలు మేపాడు, జీతం మామగారు ఇవ్వట్లేదు, తర్వాత మాయ మా చిన్న సమస్య వచ్చినాడు, జీతం ఇస్తానని చెప్పాడు, ఇస్తానని చెప్పి మామగారు ఈయన పెద్ద మోసగాడంటే మోసగాళ్ళకి అంతే కదా, మనం ఎదటోళ్ళకి ఏం చేద్దాము, మనకు అదే జరుగుద్ది, అవునంటారా మాట్లాడేంటండి. మంచిది, ఈయనే మోసగాడు అంటే ఆయన మించిన మోసగాడు ఎవడు, జ్ఞానమాం కదా అండయ్య గారు. చాలాసార్లు మన పిల్లలకి మనం ఏమంటాం, ఈడే అమ్మ బుద్ధులు బాబు బుద్ధులు మేనమామ బుద్ధులు వచ్చిన వీడికి అంటారు, మేనమామ రంగు వచ్చింది, మేనమామ పళ్ళు వచ్చినాయి, మేనమామ కళ్ళు వచ్చినాయి, మేనమామ గడ్డం వచ్చింది. మా చెల్లి అంటది, మా మేనల్ని మా చెల్లికి ఉన్నాడు ఒకడు వంశీ అని, ఏముండదు అని, వీడి కాళ్ళు నీ కాళ్ళు అని అంటది, కాళ్ళు ఉడితే సరిపోయి అంట, అమ్మ కాళ్ళు ఉడితే సరిపోతాయి అంటాను నేను, అదే నన్ను కాళ్ళు అన్నీ ఉన్నా పర్లేదు, నీ బుద్ధులు రావాలనుకుంటానని అంటుంది మళ్ళీ ఒకసారి, నీకు లేక ఆడ ఏదైనా మంచి సాగు రావాలనుకుంటుంది, లేకపోతే నీకు లేదా పరిచయం చేయాలనుకుంటుంది, ఆడ ఏదో పెద్ద బిజినెస్ చేస్తాడు ఇప్పుడు, అలా ఏదన్నా సరే అని ఒక్కోసారి అచ్చ నీకులేక మాట్లాడానే అని ఒక్కోసారి అచ్చ ఈ బుద్ధులని వీడి ఆలోచనలు నీళ్ళకే ఉంటాయండి. సరే 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 అవకపోయి అలా మేనమాంగ్ గారి దగ్గర ఉండినా మేనమాంగ్ గారు మేనరుడి యొక్క కుయుక్తులన్నీ ఆయన తెలుసు. ఎన్ని తెలిసినా ఇతనుకు ప్రత్యేకించబడిన వాడు, ఈయనతో దేవుడు ఉన్నాడు. గొడవ వచ్చోసారి వెళ్ళిపోయి ఆ అన్యుడు కదా, ఎవడో జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళాడు, జ్యోతిషుడు చెప్పిన వాడు దగ్గరికి వెళ్ళాడు, ఏంటి మరి మా ఇంట్లో ఒకడు ఉంటున్నాడు సంగతి నాకు ఆడికి మంచి పట్టలేదని చెప్పి అన్నాడు. బుద్ధులేని అసలేమోకు, ఆడేం చెప్పాడంటే బుద్ధులేని అసలేమోకు, అసలు అతను వచ్చిన కాడించి నీ కొంప ఆశీర్వదించబడి చెప్పలు కొట్టుకుంటున్నారు. మా ఊడ ప్రార్థనకి వెళ్ళిన కాడించి కొంప అంతా చెడిపోయింది, మొత్తం అన్నీ చెడిపోయి, అసలు ఇంట్లో పరిస్థితి ఏం బాగుంటుంది అని కొంతమంది అనుకుంటారు. ప్రార్థనకి వెళ్ళి చెడిపోయినాడు ఎవడు లేడు, వెళ్ళకుండా బాగుపడినాడు ఎవడు లేడు. దేవుని స్తోత్రం కదా, ఆడు అన్యుడు అయి ఉండి ఈయన కోసం దేవుళ్ళ ఉన్నవాడు కోసం వాడు జ్యోతిష్కు దగ్గర చూపించుకున్నాడంట. చదవండి అది కూడా వాక్యం చూద్దాం, ఆది కాండంలోనే 30వ అధ్యాయం 30 ఒకసారి చూడండి, కొంచెం సహాయం చేయండి, ఆ మాట మీకు చూపిస్తాం. ఎన్నో వచ్చినామా,
చదవండి ఆ 30:27 ఓకే థాంక్ యూ ఆ 30 అధ్యాయం ఆదికాండం 30 అధ్యాయం 27 వచనం నీ కటాక్షము నా మీద ఉండిన ఎడల నా మాట వినుము దేవుని స్తోత్ర కలిగినాక దేవుని పిల్లలు వారు ఆశీర్వదించబడటమే కాదు మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు ఆమేన్ మనం కాలేజీలో ఉన్నా మనం కంపెనీలో పనిచేసినా మనం మార్కెట్లో పనిచేసినా మనం యథార్థంగా వాక్య పక్షాన్ని నిలబడి వాక్యంతో నిలుచుంటే మనల్ని బట్టి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మనతో సహకరించి మనతో ఉండి మన కొలిక్స్ని కూడా ఆశీర్వదిస్తాడు ఎంతమంది నమ్ముతున్నారు దావీదు కీర్తనలో ఉంటుంది దావీదు అనేక మందికి ఆశీర్వాదమునకు కారకుడుగా ఉన్నాడట నాట్ ఓన్లీ హీస్ అతను ఒక్కడ మాత్రమే ఆశీర్వదించబట్ల అతడు అనేక మందికి ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నాడట దేవుని పిల్లలమైన మనం మనమే ఆశీర్వదించబట్టం కాదు మనమే తినాలి మనమే సుఖంగా ఉండాలి మనమే సంతోషంగా ఉండాలి మిగతా వాడు ప్రార్థనకు రావడం నశించుకోవాలి వాళ్ళకి అన్ని జబ్బులు వచ్చేయాలి వాళ్ళకి మళ్ళీ అడుక్కుని తినాలి వాళ్ళు ఎలాగైపోవాలి అలాగైపోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు ఇల్లు కూలిపోవాలి వాళ్ళకి కొంత సంవత్సరం వాళ్ళు ఎప్పుడు కూడా కొట్టుకుంటారు మళ్ళీ బాగా కొట్టుకుంటారు అలా ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు కొట్టుకుంటే మనం ఏం చేయాలంటే మన పక్కన ఉన్నవాడు వాళ్ళ కోసం ప్రభువా వాళ్ళని సమాధాన పద్ధతిని చెప్పాలి ప్రార్థన చేసేవాడు సుఖంగా ఉండాలి ప్రార్థన చేసేవాడు బాగా తినాలి ప్రార్థన చేసేవాడు మంచిగా ఉండాలి మిగతా వాళ్ళని నాశనం అయిపోవాలి ఇదండి విశ్వాస ప్రార్థన కాదు మనతో పాటు మన పక్కన ఉన్నవాళ్ళు కూడా దీవ అందరం ఏమండాలి అందరూ మనం ఉండాలి ఏంటంటే పక్కోడు పోకపోతే పొట్టి చెడిపోతే మనకి ఏదైనా అవసరం అయితే ఎవడిస్తారండి అందుకే ఆటోల మీద ట్యాక్సీ మీద నన్ను చూసి ఎడొకరా కొటేషన్ రాస్తారు కదా నీ ఏడిపోయి నాకు దేవున నన్ను చూసి ఆడవద్దు నన్ను చూసి కులుకోవద్దు ఎప్పుడు మనం పక్కోడు ఎవరో ఏదో కొన్న ఫ్రిడ్జ్ ఆడ సంతోషంతో ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చామని చెప్తారు ఫ్రిడ్జ్ కొన్నాడు అండి ఫ్రిడ్జ్ కొన్నారండి ఎప్పుడు కొన్నారు ఫ్రిడ్జ్ కొన్నాడు ఎత్తుకు దీనికి ఎంత ఫ్రిడ్జ్ ఎంత తాడు ఎంత ఎత్తుంది ఏమంటుంది ఏమంటుంది ఇది ఏ కొనుక్కొస్తుంది ఇది నీకు అంత కుళ్ళు ఎందుకు నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎప్పుడైనా చాలకపోతే పక్కోడికి ఇద్దరు మనం పెడతారు నీ ఇంట్లో కూలింగ్ లేకపోతే చుట్టమంతా పక్కోడు ఇస్తారు పక్క మనకి లేని పక్కోడికి ఏదో ఉందని సంతోషించాలి ఫోన్లు ఏమన్నా సంతోషం ఎప్పుడైనా మాకు అవసరమైతే మీరు ఇద్దరు కానీ అంతే కదా పక్కోడు బాగుంటే మనకి ఏదైనా అవసరం అయితే ఇస్తారు కానీ ఆడుకో ఆడే దరిద్ర అయితే మనకేమిస్తారండి లేదు కాబట్టి లాభాన్ని సిగ్గు చూపించుకుంటే వెళ్తే ఆయన ఎలా తగలేదామని చెప్పి నాకు గొర్రెలు బాగా ఎక్కువైన తర్వాత అర్జెంటుగా నీకు ఇంటి రాదని చదువుతున్నాడు అప్పుడు ఆడు ఎవరైనా చెప్పండి చదవడం చదవండి అందుకు లాభాన్ని అతనితో మీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట విను దేవుని స్తోత్రం నిన్ను బట్టి యెహోవా ఈడేం ప్రార్థన చేయలేదుగా లాభాన్ ప్రార్థన పరుడు కాదు లాభాన్ని గుడికెళ్ళేవాడు కాదు లాభాన్ రోజు కుటుంబాలు పెట్టం చదివేవాడు కాదు లాభాన్ రోజు బైబిల్ చదివేవాడు కాదు కానీ యాకోబు యాకోబు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు యాకోబు ప్రతి పని ప్రారంభించే ముందు ప్రార్థనతోనే ప్రారంభించేవాడు అతను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన అతను ఎక్కడికి వెళ్ళినా వాక్యం దేవుని పిల్లలు ఎక్కడికి ప్రయాణమైనా ఏ పని ప్రారంభించినా ప్రారంభం ముగింపులో కూడా మన ప్రార్థన చాలా అవసరమైనది భోజనం చేసినప్పుడు ప్రార్థన పండుకున్నప్పుడు ప్రార్థన ఉదయం లేచినప్పుడు ప్రార్థన మనం బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన హల్లెలూయా మన పిల్లల్ని స్కూల్కి కాన్వెంట్లకి కాలేజీలకి పంపించేటప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి పంపించాలి వాళ్ళు ప్రార్థన రానని చెప్పి మనం చేసి పంపించాలి వాళ్ళు ప్రార్థన చేసి పంపించాలి వాక్యం చదివించాలి చిన్నప్పుడు చిన్నపిల్లలకి యూకేజీ ఎల్కేజీలు ఎలాగో మనకి యూకేజీ ఎల్కేజీలు అంటే వాక్యం క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయి మన యూకేజీ ఎల్కేజీ చిన్న చిన్న వాక్యాలు వాళ్ళు కాన్వెంట్లకు డ్రెస్ వేసుకుని అన్ని బ్యాగులు తయారు చేసుకుని అన్ని రెడీ అయిపోయిన తర్వాత అమ్మ రండి ప్రార్థన చేస్తామని పంపించి ఈ రోజు డేట్ ఎంత ఈరోజు 27వ తారీఖు ఆమె 27వ తారీఖున ఏం వాక్యం చదవండి అని చెప్పి వాళ్ళకి వాక్యం చదివి వాళ్ళతో చెప్పించి చిన్న ప్రార్థన చేయించి వాళ్ళ కాలేజీకి లేక కాన్వెంట్ పంపించాలి అప్పుడు ఆయన దూత మన ముందుకే ఉంటుంది స్తోత్రం బాక్సులు పెట్టేస్తారు నాస్తా పెడతారు మధ్యాహ్నం స్నాక్స్ పెడతారు టిఫిన్ పెడతారు వాటర్ బాటిల్ పెట్టుకున్నామా కచ్చి పెట్టుకున్నామా అది పెట్టుకున్నావు ఇది పెట్టుకున్నా చాక్లెట్లు కూడా వేసాను దాంట్లో వేసాను దీంట్లో వేసాను అది పెట్టాను చిన్న డ్రింక్ బాటిల్ కూడా పెట్టాను ప్రార్థన చెయ్యు
అన్నీ పెడతావు, అన్నీ ఇస్తావు, కానీ ప్రార్థన చేయము. ఇది ప్రతి విషయంలో మనకి చాలా అవసరం పెట్టారు. మన బిడ్డల్ని మనం అస్తమానం కాపలా కాయలేము. నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడని దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఖచ్చితంగా మన బిడ్డల్ని ఎక్కడ పంపించినా పిల్లారా, చిన్నపిల్లల వాళ్ళు మొత్తం బయటికి వెళ్తే మన ప్రవక్త అన్నాడు, మనము దెయ్యాల్ని రాసుకుంటూ వెళ్ళాలన్నాడు. మనం దెయ్యాల్ని తాక్కుంటూ వెళుతున్నాం, ఎందుకంటే లోకమంతా దెయ్యాలతో నింపబడి ఉంది, దెయ్యపు పిల్లలతో నింపబడి ఉంది, పాతాళమంతా భూమి మీద ఉంది. అసలు పళ్ళు ఎవడు ఎలా నడుపుతున్నాడో తెలియట్లా, కార్లు ఎలా నడుపుతున్నాడు తెలియట్లేదు, సైకిల్ ఎలా తొక్కుతున్నారో తెలియదు, రోడ్లు అంటే ఎలా నడుపుతున్నారో తెలియదు. నిజంగా మనుషులు ఒకసారి చూస్తుంటే ప్రవక్త చెప్పిన వర్తమానం బట్టి ఆ కోడ్లో చూస్తే కనుక నిజంగా కొంతమంది మనుషులు రోడ్ల మీద ఉండి దెయ్యాలుగానే ఉన్నారు. ప్రవక్త అన్నాడు మనం వాళ్ళు గుద్దుకుంటూ వెళ్తున్నాం, చాలా దెయ్యాలు గుద్దుకుంటూ వెళ్తున్నాం. మరి అటువంటి దెయ్యాల మధ్యలో వెళ్ళినప్పుడు మన దేవుడు కాపలా ఉండాలి వద్దా? మన దూతలు ఉండాలి అక్కర్లేదంటారా? ఖచ్చితంగా ప్రార్థన చేసి పంపించాలి. నిన్ను బట్టి హల్లెలూయా, దేవుడు యెహోవాను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రకం గాక. ప్రార్థన చేసుకున్న ప్రతిసారి ప్రభువా నన్ను రక్షించావు, నా బిడ్డలు రక్షించావు. ఇదిగో మా అమ్మళ్ళ ఇంట్లో ఉన్నారు, లేక మా తల్లిదండ్రులు, మా అత్తగారు తరపులు ఉన్నారు, మా అన్నయ్య తరపులు ఉన్నారు. ప్రభువా వాళ్ళకు కూడా ఈ రక్షణ దయచేయి, వాళ్ళకు కూడా ఈ వర్తమానం నడిపించు. ప్రార్థన చేయవమ్మా, నువ్వు చేస్తా ఉండు. నీ జీవితంలో నువ్వు పోయేలోపు దేవుడు నువ్వు చేసే ప్రార్థన ఎప్పుడైనా ఒక్కరిని నీవు ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మను దేవుడు పంపిస్తాడు. దేవుని నామని మహిమ కలిగిన గాక. ఎందుకంటే మన ప్రవక్త ప్రార్థన ఒక్కటే పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి ప్రార్థన చేస్తానే ఉండాల. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆశీర్వదించాడా? చదవండి. మగవాళ్ళు ఎవరు చదువుతలేదు, అందరూ ఇక్కడ మొగడు ఎవరు చదువుకున్న వాళ్ళు లేరా? పర్లేదు చదవండి, చదవమ్మ. అంటే మిమ్మల్ని ఏమంటలేదమ్మా? ఏం చూసి తెలుసుకున్నాడు? ప్రార్థన చేసుకెళ్ళి తెలుసుకున్నాడా? శకునం చూసి తెలుసుకున్నాడా? చెప్పండి. ఆడేమన్నా స్వసత్సాలకు వెళ్ళాడా? లేకపోతే ఉసన్న మినిస్టర్కి వెళ్ళాడా? సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఆడు శకును గాడు, ఈడేమో సత్యసుమార్ వర్తమానంలో ఉన్నవాడు. ఇద్దరు మేనళ్ళు మేనమోళ్ళు. ఒకడు చెగును గోడు, ఒకడేమో వర్తమానంలో ఉన్నాడు. ఇద్దరు పార్ట్నర్స్ ఇబ్బంది బిజినెస్. దేవుని స్తోత్రం కలిగింది. అయినప్పటికీ దేవుని తోతలే, దేవుని బిడ్డలే పైచే ఎప్పుడైనా. దేవుని నామని మహిమ కలిగిన గాక. అంటే దెయ్యానికి కూడా తెలుసా దేవుడు ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి వస్తుందో? దెయ్యానికి కూడా తెలుసు కదా ఆశీర్వదించేవాడు దేవుడేనని. ఆడు చెప్పాడా, శకునము చూసి తెలుసుకున్నాను, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎంతమంది ఆ సాక్ష్యం కలిగి ఉంటారు? మనల్ని బట్టి పక్కోడు ఆశీర్వదించబడాలి, మనల్ని బట్టి మన సహోదరులు ఆశీర్వదించబడాలి, మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఆశీర్వదించబడాలి, మన అన్నదమ్ములు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అంటే భౌతికమైన ఆశీర్వాదం అనేది మాత్రమే కాదు పిల్లారా, మన అసలైన ఆశీర్వాదం ఒకటే, వాక్యమే. దేవుని నామని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూసారా దూతలు అతను తోడుగా ఉన్నాయా? ఎంత ఆశీర్వదించాడంటే అతను ఆశీర్వదించబడే కొలిది, అతను మారుస్తున్న కొలిది. దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి అతను ఏది చేసినా దేవుడు అతను ఆశీర్వదిస్తున్నాడు. ఎంతగా ఆశీర్వదించాడు పంచుకుంటే మేనమాం కంటే ఇరికే కూర్చేసినట్టు అట. దేవుని స్తోత్రం. అన్ని గొర్రెల్ని భార్యల్ని, నలుగురు భార్యలు, ఇద్దరు భార్యలు, ఇద్దరు కోసం 21 సంవత్సరం పాలితం చేశాడు. ఇద్దరు కోసం 7, 7, 14 సంతోషం ఎక్కువ, ఇంక 7 సంవత్సరాలు చేశాడంట. తర్వాత సంతోషం ఎక్కువయ్యి ఇంకొక 7 సంవత్సరాలు చేశాడంట. ఎంత మొత్తం? 21. అన్ని సంవత్సరాలు చేసి అబ్బాయి ఈలోపు ఇన్ని సంవత్సరాల్లో ఏళ్ళ ద్వారా, ఉపత్నాల ద్వారా, భార్యల ద్వారా 3 నాలుగు 12 మంది పిల్లలు, గొర్రెలు, ఇట్లన్నింటిని తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. అయ్యారు దేవుని స్తోత్రం. బయలుదేరి వస్తా ఉంటే ఇక చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే భార్యలు, పిల్లలు, గొర్రెలు, మంద, గేదెలు, ఎందుకంటే మనకి అన్నీ చూసుకున్నప్పుడు, ఏమీ లేనప్పుడు మన కారు, గీరు, బండి, ఇల్లు అన్నీ చూసుకుని సంతోషం అయిపోతుంది. సంతోషంలో పాదం మర్చిపోతాం ఒకసారి.
ఎందుకంటే మనకి అన్నీ ఉన్నప్పుడు చుట్టాలు కూడా ఎక్కువ ఉంటారు అదండి, అన్నీ ఉంటే చుట్టాలు వస్తారు. అందుకు ఒక ఆయన అన్నాడు, ఆలి మరకటం ఇల్లు తిరగటం అన్నాడు. అంటే భార్య నల్లగా ఉండాలి, కోతలే ఉండాలంట, ఇల్లేమో ఇరుగ్గా ఉండాలంట. ఎందుకు? వచ్చిన చుట్టం, వచ్చిన చుట్టూ ఇరుగ్గా ఉంటూ ఉంటారా? అబ్బాయి ఇంత ఐజ్ దగ్గర ఉన్నారు, చిన్న గది ఒక ఐదవాడు చుట్టాలు వచ్చి ఉంటారండి. మీరు వెళ్ళి మీరు రెండు రోజులు ఉంటారు ఉండాలి అనండి. ఐదు దగ్గర మీ ఇంటికి వస్తాం, మా ఫ్యామిలీతో అంటే ఉంటాము, ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఇల్లు మన టైలర్ ఐదు దగ్గర అందరే చుట్టాలండి. బ్రదర్ ఐదు దగ్గర కొంచెం మీరు టౌన్లో ఉన్నారు, చర్చి దగ్గర ఉన్నారు, మీ ఇంట్లో మేము నాలుగు వారాలు ఉంటాం అండి. అంటే సార్ అంటే ఇన్ని రోజులు ఉంటారు చూద్దాం. ఇల్లు ఇరుగ్గా ఉంటే ఏ చుట్టం ఉండంట, పెద్దది కట్టేస్తారు వచ్చిన చుట్టం వెళ్ళడం. వెళ్ళకపోతే గొడవ, వచ్చిన పిల్లలు సోఫాలకి ఎదురు గంతులేసేస్తారు, గింతులేదు బాబు వాళ్ళకి కదంటాడు ఎదురుకుండా. వెళ్ళిపోయినాక ఇంకా చూడు, ఆ మంది వచ్చారు, మొత్తం సోఫాలు ఎరగొట్టేశారు, మిక్సీ పోగొట్టేశారు, కుర్చీలు పోగొట్టేశారు, అసలు తిన్నే నిజంగా ఇంకెప్పుడు రమ్మనకూడదు అని చెప్పి ఇలా మాట్లాడతాం మనం. అన్నీ మన మాటలే. సరే వీళ్ళందరూ తీసుకుని మత్తయ్య గారు బయలుదేరాడు. చాలా సంతోషం ఎక్కువైపోయింది. సంతోషం ఎక్కువైనప్పుడు మన ప్రవక్త అంటాడు, ఆదివారం చర్చిలో ఆనందించి మంచి వాక్యను పాస్టర్ గారు అంత అభిషేకంతో నింపబడి గొప్ప వర్తమానం ఇచ్చి, ఓ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ గ్లోరీ మహిమ ప్రభువా, ఇక నుంచి నేను ఇప్పుడు దాకా ఈ విధంగా ఉన్నాను కానీ ఇక్కడి నుంచి అలా ఉన్నాను ప్రభువా, ఈ కోసం నేను జీవిస్తాను ప్రభువా అని చర్చి బయటకు వెళ్ళినప్పుడు ఆడు కలిసి ఆడు రెడీగా ఉంటాడంట. దేనికి? నీ సంతోషాన్ని తీయడానికి. నువ్వు ఇక్కడ ఎంత గంతులేసావో, ఎంత ఆనందించావో, నిన్ను నిరుత్సాహపరచడానికి చర్చి బయటికి వెళ్ళేటప్పటికే ఆడు అపవాది కాసుకుని ఉంటాడంట. చాలా ఆనందం ఎక్కువైపోయింది. అంటే మీ పాస్టర్ గారు బాగా వాక్యం అభిషేకంతో నింపాడు కాబట్టి ఈవిడి సంతోషాన్ని ఎలా తీయాలో వాడు ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే అయ్యగారు ఆనందంతో వస్తున్నాడో ఈలోగా ఏసా బయలుదేరాడు అక్కడ. ఎంతమంది తోటి? 400 మంది తోటి. ఎవరిని ఎదుర్కోవటానికి? యాకోబుని ఎదుర్కోవటానికి. ఈ వర్తమానం తెలిసింది అయ్యగారికి, సంతోషం అంతా మొత్తం బీపీ అంతా డౌన్ అయిపోయింది. దెబ్బకి మరలా దేవుడు జ్ఞాపకం వచ్చాడు. దేవుని స్తోత్రం. బీపీ డౌన్ అయినప్పుడు, షుగర్ డౌన్ అయినప్పుడు, మనకి క్యాన్సర్ ఎక్కువైపోయినప్పుడు, రోగం ఎక్కువైనప్పుడు, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు, అప్పుడు పాస్టర్ గారు జ్ఞాపకం వస్తారు, అప్పుడు చర్చి జ్ఞాపకం వస్తుంది, అప్పుడు సంఘం జ్ఞాపకం వస్తుంది, అప్పుడు కోటాల జ్ఞాపకం వస్తాయి. అన్నీ బాగుంటే మనకి ఏది జ్ఞాపకం రాదు. వెంటనే ఇంకా అంత బిగిసిపోయాడు అంతే. అయ్యి బాబు మా అన్న వస్తున్నాడు, ఎందుకంటే నేను మా అన్నను మోసం చేశాను, ఇంత సంపాదించాను, ఎలాగైనా మా అన్నను చంపేస్తాడు, ఎలాగైనా నేను బ్రతకనోడు. ఇప్పుడు ఆయన ఒక తీర్మానం చేస్తున్నాడు కదా, దేవా నన్ను నా ప్రయాణంలో తోడుగా ఉండి మరలా నా తండ్రిని నన్ను క్షేమంగా తీసుకొస్తే నేను ఇక్కడ నీకు మొక్కుతానని చెప్పాను కదా. ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. దేవుడు స్తోత్రం కలిగినాక అన్ని పంపించేశాడు, కానుకలు గినుకలు అన్ని పంపించేశాడు, అందరిని పంపించేశాడు. తనకి ఇష్టమైన భార్య రాహేల్ దగ్గర పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అప్పుడు మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఎక్కడ? యొప్పేకు రేవు దగ్గర. ఎంత ప్రార్థన చేశాడు? రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు దాకా దూతలతో పోరాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. ఎప్పుడు దాకా? విజయము గెలిచేదాకా. నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివే నా ఆలాపన, నా ఆరాధన పునరుద్ధానుడనివే నా ఆలాపన, నా ఆరాధన విజయ గీతము ఒకని ఆయుషు ఆ
విజయాన్ని గెలిచాడు, విజయాన్ని సాధించాడు. విజయము సాధించిన ప్రతి ఒక్కరూ విజయోత్సవాలు పడతారు. ఒక వ్యక్తి ఆరాధన చేయాలంటే, అతను విజయం పొందినప్పుడు ఒక వ్యక్తి బాగా పాటలాడాలంటే, ఒక వ్యక్తి దేవుని బాగా ఆరాధన చేయాలంటే, అతను విజయం పొందిన తర్వాతే అతను గొప్ప ఆరాధన చేయగలడు. దేవుని స్తోత్రం కలిగినాడు. దేవునితో పోరాడి విజయం పొందుకున్నాడా? ఓడిపోయాడా? పొందుకున్నాడా? పొందుకున్నాడు. దేవుడు అతను చేసిన వాగ్దానం ప్రకారం కాపాడుతున్నారు. ఎవరు వచ్చారు? దూతలు. దేవుని స్తోత్రం కలిగినాక సరే, మరొక తొందరగా వెళ్తాను, టైం అయిపోతుంది. మరొక ఆయన మరొక వాక్యం చూద్దాం. కొన్నిసార్లు దేవుని వద్దన్నా, దేవుడు చేస్తామన్నా కొన్ని విషయాలు మనం మనకు మనమే మన సొంత జ్ఞానం సొంత ఆలోచన పెట్టి దేవుని వాక్యాన్ని వ్యతిరేకం కొన్నిసార్లు పరిగెడుతున్నాం. సంఖ్యాకాండం 22:22 సంఖ్యాకాండం 22:22 ఓకే. అతడు వెళ్ళొచ్చు చదువు. దేవుని స్తోత్రం కలగనగాక. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అబద్ధ ప్రవక్త, మంచి ప్రవక్త, అబద్ధ ప్రవక్త, మొత్తం ప్రవక్త. దేవుని స్తోత్రం. అతడు ఇట్లాంటివాడైనా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు అతనికి దేవుని బిడ్డలైన ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఒక రాజు కుయుక్తి పన్ని సేవకుల ద్వారానే చెప్పించాలని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా నమ్మే, మీరు వినండి, సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు మీరు అలా నమ్మకుండా పంపారంటే మీరు నోటి ద్వారా అంటే జరిగిపోద్దండి, మా పిల్లవాడు మీరు మొన్న ఇలాగ అన్నారు, మీరు అన్నట్టే ఆడు కాలు ఇరిగిపోయిందండి, మా పిల్ల పేలైపోద్ది అన్నారు మీరు పాత్రకు రాకపోతే, అన్నట్టే పేలైపోయిందండి, మా పిల్లకి జాబ్ రాదన్నారు, అన్నట్టే జాబ్ రాలేదండి. నేను మా సంఘంలో ఒక అతని కోసం అన్నాను, నువ్వు ప్రార్థన మేనేజర్ సహవాసం దూరంగా ఉండి ఎన్ని కోచింగ్ తీసుకున్నా, ఎన్ని కోచింగ్ సెంటర్లు రాసినా, ఎన్ని టెస్టులు రాసినా నువ్వు నీకు ఉద్యోగం రాదని చెప్పాను నేను. అలాగన్నాను, నిజంగా రాలేదు. వాళ్ళ అమ్మ నాన్న గోళ వాళ్ళ విశ్వాసం కదాడు. అదిగో ఆయన ఆ రోజున అలాగన్నాడు, అంతే మా అబ్బాయికి రాలేదు. తర్వాత సహవాసంలో ఉన్నాడు, వాక్యంలో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు, నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. చెప్పకూడదు అనుకున్నారు. దేవుని స్తోత్రం. ఒక పాస్టర్ అంటే చెడిపోద్ది, శపిస్తే వచ్చేస్తుందని కాదు. ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదం. ఇంత మనం పాడాం కదా, ఆ పాడే పాట చరణలు, ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదం నీ వశమై ఉన్నాయి. ఎవరి వశం? దేవుని వశంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగినాక. దేవుడు శపించాలనుకుంటే ఆ శాప వచనం కూడా ఎవరిని ఎవరి ద్వారా వాడబడాలో ఆ నోట్లోంచి మాట్లాడతాడు. దేవుడు దీవించాలన్నా ఆ బాధ్యత ఎవరికి ఇస్తాడంటే ఆ నోటిని ఉపయోగించడం మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలిగినాక. దేవుడు శపిస్తే శపించబడతారు, దేవుడు దీవిస్తే దీవించబడతారు. కానీ మాకు కోపం ప్రార్థన రాని వాళ్ళని కాలు ఇవ్వదు. మాకు గనక అధికారం ఇచ్చుంటేనా ఒక్కళ్ళ కాళ్ళు చేతులు సరిగా లేకుండా చేసేది? ఏమంటారు మీరు? అవునంటారా? ఒక కోర ప్రార్థన మానేసావా, 4 రోజులు నువ్వు నడుముపై పడిపోయింది కనుక ఖచ్చితంగా చెప్పేస్తావు. ఎందుకంటే మాకు కోపం వచ్చేస్తుంది. మేము మీకోసం ఇంత ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ఇంత కష్టపడి కోట పెట్టి ఉపవాసం పెడితే ప్రార్థన కొట్టేది మాకు ఎలా ఉంటుంది చెప్పండి? దూర ప్రాంతం సేవకులు పిలిచి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి అన్ని ఖర్చు పెట్టి ఎవరు మీకు బాగా ఆహారం పెట్టాలి, మీరు బాగా ఎదగాలి, ఎదిగిన మొక్కలు లేకుండా మంచి ఫలాలు ఇవ్వాలి, దేవుని సారూప్యత మీకు రావాలని ఒక ఆసక్తి ఆశ ప్రతి పాస్టర్ ఉంటుంది. రాకపోతే చాలా బాధ వచ్చేస్తుంది. మీరు చెప్తారు కదా ఏమన్నా రాలేదంటే, అర్జెంటుగా నండి, ఆ పని చేయమని చెప్పారండి, వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇక రేపు నుంచి ఆ పని ఉండదమ్మా అని అంటున్నా. దేవుడు ఆ పని తీసేసనుకోండి, ఇక అలాగైతే మొత్తం అన్ని పనులు పోతాయి, అందరు కళ్ళు పోతాయి. ధర్మశాస్త్రమే కదా, ధర్మశాస్త్ర ప్రకారం కంటి కన్ను పంటి పని. ఇంకా సంఘంలో అందరు కుంటోళ్ళు కుంటోళ్ళు తప్ప ఒక్కడ మంచోళ్ళు ఉండరు ఇంకా. కానీ ఎవరికి అది
ఏ పాస్టర్ చేతులు లేదండి. దేవుని స్తోత్రం కాగా ఈ బిలాం దగ్గరికి వెళ్ళి ఇంత డబ్బు పెట్టి ఇస్రాయేల్ని మీరు శపించాలని చెప్పి అంటే వీడు పాపం అయ్యగారు పాపం బాగానే ప్రార్థన చేసి వెళ్ళి అయ్యి దేవుడిని అడిగాడు అంటే అది తెలుసు. దేవుడు శపిస్తేనే కానీ ఎవరు శపించలేదు, దేవుడు దీవిస్తేనే కానీ ఏ వ్యక్తి దీవించలేడు. దేవుడు దీవిస్తే ఎవడు శపించలేడు, దేవుడు శపిస్తే ఎవడు దీవించలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకుంటున్నారు. వెళ్ళి డబ్బు ఇచ్చేస్తుంటే ఇవన్నీ చూసుకుని అయ్యగారు ప్రార్థన ఎక్కువ చేసాడు. నువ్వు ప్రార్థన చేసిన చేయడానికి మోకరించినప్పుడే దేవుడు నీ ఉద్దేశాన్ని ముందెరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ ఉద్దేశంతో మోకరిస్తున్నావో అసలు నీ లక్ష్యం ఏంటి, వాట్ ఈజ్ యువర్ మోటివ్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్, నీ ఉద్దేశం ఏంటి నీ లక్ష్యం ఏంటి, దేవుడు చూస్తాడు ఎప్పుడు కూడా, నీ అంతరంగాన్ని చూస్తాడు ఎప్పుడు కూడా. వాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఇలా రమ్మంటున్నారు పలాన వాళ్ళు అని చెప్పినప్పుడు దేవుడు నో అన్నాడంతే. దేవుడు నో వద్దు అన్నాడంటే ప్రవక్త అంటాడు నువ్వు పరలోకానికి వెళ్తానికి రావక్కర్లేదు, నువ్వు నరకాన్ని ఉంటే నేను నరకంలో ఉంటాను అన్నాడు. విలియం బ్రన్హాం నువ్వు ఎంత గొప్ప సేవ చేసావు, నేను ఇంత సేవ చేసి టైం అయిపోయిన తర్వాత ఇక నువ్వు పాతాళానికి పోవటం నేను కోరుకోవాలనుకుంటున్నాను, నువ్వు పరలోకానికి అర్హుడు కాదని అంటే కనుక నేను ఆయన పరలోకం వెళ్ళడం అంటే దానికి కూడా సిద్ధమే అన్నాడు. దేవుని స్తోత్ర కలిగినాడు. హల్లెలూయా. వద్దు వాళ్ళని, వారు నేను దీవించిన ప్రజలు, వారిని నువ్వు శపించడానికి వీల్లేదని చెప్పేశాడు. ఆ మాట వచ్చి చెప్పాడు, వాడు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఉంటారు పాస్టర్ డబ్బు అంటే ఎక్కువ ఆశ కాబట్టి డబ్బులు ఎక్కువ ఇస్తే బాగా వస్తాడేమో చెప్పేసి మళ్ళీ ఇంకా బంగారం పెంచాడు, రెండు పెంచాడు, రూపాయలు కట్టలు పెంచాడు. మరలా ఇవన్నీ చూసుకుని మళ్ళీ వచ్చి ప్రార్థన చేశాడు. వీడి ఉద్దేశం ఆయన తెలుసు కదా, ఉన్నాయి వెళ్ళమన్నాడు, వెళ్ళమన్నాడు. ప్రవక్త అంటాడు దేవుడు ప్రేమ గలవాడు కదా, ప్రేమగా చెప్పేటప్పుడంట ప్రేమతో హెచ్చరించాడు, ప్రేమగా చెప్పేటప్పుడంట పాస్టర్ ద్వారా చెప్పిస్తాడండి ముందు. ప్రేమగా హెచ్చరిక చేస్తారంట, పాస్టర్ చెప్పే మాటలే ప్రేమతో కూడిన మాటలు. సంగమా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నాకు మీ మీద కోపం కాదు, మీరు ఏదో అయిపోవాలని కాదు, నిజంగా ఇలా అయిపోవాలని కాదు. రియల్లీ ఏ సేవకుడు మీరు పాడైపోతే మేము క్షేమంగా ఉంటామండి, మీకు ఏదైనా జరిగితే మాకు బాధ కదా, మీకు ఏదైనా ఆపద వస్తే మాకు బాధ కదా, మీకు ఏదైనా రోగం వస్తే మాకు బాధ కదా, మీకు ఏదైనా కష్టం తింటే వీఆర్ ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ, మనమందరం కుటుంబమయ్యమ్మ. కుటుంబంలో ఎవరికి బాగుపోయినా, నా భార్యకు బాగుపోయినా, నా కొడుకు బాగుపోయినా, నా పిల్ల నా కూతురు బాగుపోయినా నాకే కదా బాధ. మరి నా కుటుంబం కంటే ఎక్కువ, మా కుటుంబం కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తాం మేము. మీకు ఏదన్నా అయితే మాకు ఏం క్షేమంగా ఉంటుందో చెప్పండి, మీరు బాధపడుతూ ఉంటే మేము ఎలా సంతోషంగా ఉంటారో చెప్పండి పిల్లలు, ఉండలేరు కదా. అందుకే దేవుడు అంటే ఎప్పుడు ప్రేమతో కూడా హెచ్చరికలు సేవకుడితో చెప్పిస్తారట, ఎన్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళతో చెప్పిస్తారంట, అది చాలా ఉగ్రతగా ఉంటుందట. ఇప్పుడు దేవుడు చెప్పిందని కాదని అడుగుతున్నాం. రెండోసారి ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి అడుగుతున్నాడు, వాళ్ళు మళ్ళీ వచ్చారంటున్నాడు, వెళ్ళి అన్నాడంటే వెళ్ళన్నాడు ఏ ఉద్దేశం అన్నాడో పక్కన తోతలు తెలుసు. ఆమేన్. ఆయనకు కోపము రగిలిన అని ఉంటారంటే బైబిల్లో కోపములు ఏ రగులుతుందో తెలియదు, కోపములు ఏ ఉగ్రత దేవుని ఉగ్రత ఏ రూపంలో మన మీదకి వస్తుందో తెలియదు. ఆయన వెళ్ళమన్నాడంతే రెండోసారి, ముందు వెళ్ళమన్నాడు, ముందు వద్దన్నాడు, రెండోసారి వెళ్ళమన్నాడు. దేవుడు ఎప్పుడైనా మనసు మార్చుకుంటాడా? 3:6 ప్రకారం మలాకి 3:6 అక్కడ వాక్యం ఏం చెప్తుంది, దేవుడు తన వాక్య విషయంలో ఎన్నడు తన మనసుని మార్చుకోడు, మార్పు లేని దేవుడు ఆయన. పాస్టర్ గారు నిన్న ఇవాళ ప్రార్థనకు వచ్చాను, కొంచెం రేపు అర్జెంట్ పని మీద రేపు వెళ్ళే చోటుకి వెళ్ళాలండి. అమ్మా మొన్న ఆదివారం చెప్పిన 4 రోజులు ఎవరు మానవద్దని చెప్పి మీరు చెప్పారు పాస్టర్ గారు కొంచెం వెళ్ళవలసి వస్తుంది అంటే పాస్టర్ గారు సర్లే అమ్మా ఏదో అంటారు. ఆయన అలా అండు, ఇక మార్చుకోడు ఆయన. హల్లెలూయా. ఇది మానవ నైజం. దేవుడు ఎప్పుడు కూడా ముందనేసి అయ్యో ఎంత పొరపాటు వేసిన ఇలా అరే అప్పుడు మనం తొందరపడన్నాను కానీ కాదబ్బాయి జాన్ ఇలా కాదు ఈసారి కొంచెం మార్చు అలాగండి. ఆయన నీ ప్రారంభం ఎరిగిన దేవుడు, ఆయన నీ అంతాన్ని కూడా ఎరిగిన దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలిగిన వద్దు అన్నాడంటే వద్దంతే.
మళ్ళీ ప్రార్థన చేసి వెళ్ళాలి. వెళ్ళు, డబ్బట్టుకొచ్చాక చూసాక నీకు హాస్పిటల్ వేసిన వెళ్ళిపో అన్నాడు. అంటనే కోపం వచ్చి వెంటనే వెళ్ళు అంటేనే ఎంత తొందరగా బయలుదేరాడు, రెడీ అయిపోయాడు చూడండి. ప్రార్థనకి వెళ్ళు అంటే ఎంత తొందరగా రెడీ అవ్వము, ఊరెళ్ళు అంటే వందల ప్రశ్న గారు థ్యాంక్ యూ ప్రశ్న మీరు అసలు ఇవ్వరేమనుకోండి అందులో. ఐదు నిమిషాల బండి కదా, అసలు ఎలా బండి ఆడుతో తెలియదు, కనుక ఇవ్వమంటే కనుక. వీడు కూడా అంతే, దేవుడు ఎలమనడు అంతే. వీడు అంతే గబ్బు తయారైపోయి మొత్తం రాత్రి వేసి గుర్ర వేసుకుని బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి మొత్తం అక్కడ కప్పలంకర సంఘటన వెళ్ళినప్పటికీ బండి ఎలా తిప్పలు డౌన్ బండి జర స్లిప్ అయిపోయి పడిపోయి గోడ కేసు నొక్కాడంటే అక్కడ దూత వచ్చి. దేవుడు కొన్నిసార్లు రోడ్ల కేసు నొక్కుతాడు, మళ్ళీ కంపెనీలో మిషన్ కేసు నొక్కుతాడు, వద్దన్న పని చేతే కనుక. ఇక్కడ ఉన్నారా? బొంబాయిలో ఉన్నారా? దేవుని స్తోత్రం. దూత ఏం చేశాడు చూడండి, అక్కడ ఏమని ఉంది, దూత వెంటనే ఖడ్గము పట్టుకుని నిలబడిను. దేవుని స్తోత్ర కలంగాక. కొన్నిసార్లు ఆడు కనపడు చూడండి, ఆడు వేరే దృష్టిలో ఉన్నాడు, అక్కడ దూత ఉన్నాడో పాస్టర్ గారు. కొన్నిసార్లు పాస్టర్ గారు సడన్ గా వస్తారు, సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది, యూట్యూబ్లో ఏదో చూస్తూ ఉంటాం, వాట్సాప్లో ఏదో చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో ఏదో చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లో ఏదో చూస్తూ ఉంటాం. ఆ టైంలో చూస్తున్నాడు పాస్టర్ గారు వస్తాను కూడా తెలియదు, మనకి విశ్వాసం తెలియదు. చూద్దాం చూద్దాం, చాలా మంది చూద్దాం, నేను వెనకాల పెంపొందించుంటాను అన్నమాట. ఏం మాట్లాడు ఆడు ఏం చూద్దాం చూసి అన్నాను, మీరండి మీరండి కళ్యాణ పడ మనకి. ఆ టైంలో మనిషి ఎదురుకుండా ఎవరున్నారో మనకు కనపడదు. ఈడుకు కూడా దూత వచ్చి నిలబడినా కనపడదు. ఈడు కన్నెండుగా బంగారం, ఈడు కన్నెండుగా డబ్బు, ఈడు కన్నెండుగా వెండి, ఇయ్యే కనపడుతుంది. ఈడికి ఇంకా వేరే కనపడలా. దూతను ఎవరు చూస్తున్నారు? నోరు లేని గాడి చూస్తుంది. చూస్తుందా? చూసాగింది, గాడి దాగింది. వీడికి ఏం అర్థం అవ్వలేదు, మళ్ళీ కొట్టేస్తున్నాడు వీడు. కొంతమంది మంది పాస్ గారి మీద కోపం మీద భార్యను కొడతారు, పాస్ గారు ఉన్నప్పుడు కోపం మీద పిల్లలు కొడతారు. ఏమండి ఆ టైర్ కావాలి, ఎవరైనా వచ్చి ఫోన్ చేసిన ఏంటి ప్రత్యేక ఫైర్ అయిపోతారు. కొంతమంది ఇళ్ళ కానీ భార్య బంధువులు దగ్గర కూడా వచ్చి నీకు వంద సోదరి ఎవరు ఏప్పుడు అంత అవసరం. అంటే మీ ఇంటికాడ భార్య బంధువులు ఇద్దరు తిట్టుకున్నారు కోపంతో ఉన్నారు సంగతి ఇక్కడ సంఘంలో కూడా నువ్వే చెప్పేస్తావు. దేని ద్వారా? నీ ఫైర్ అయిపోయి కోపం ద్వారా. ఏ అమ్మ తర్వాత అడుగుతారు, బ్రదర్ అంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదమ్మా, ఆయన మొక్కలు అంత కోపమా, అలా కూడా ఏంటమ్మా, అలా ఉంటాడో ఇంటికాడో పెద్ద పడిన వచ్చాడు. చూడండి మనం దెబ్బలాడుకున్నటానికి ఎవరు చెప్పారు, నువ్వే చెప్పేస్తావు. కాబట్టి ఇట్లాంటి ఆశ వేయకూడదు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుని దూతలు మనతో ఉంటారు. చాలా దూతలు మనతో ఉన్నారన్న సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడాలి. ప్రభు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు. వరం పొందుకున్న ప్రతి ఒక్కరితో ఆయన దూత ఉంటాడు. కాబట్టి ఎక్కడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు చూశాడు, వీడు చూడలేదు, గాడి చూసింది, కొడుతున్నాడు, అయినా ఆ పక్క ఈ పక్క వెళ్ళకుండా దూతలు చుట్టూ కాసేశారు. హల్లెలూయా. తరువాత కళ్ళు తెరవబడ్డాయి వీడికి. గాడి చూసింది కాబట్టి బతికిపోయాడు, ఇలా చంపేసి ఉండేవాడు అన్నట్టు. దేవుని స్తోత్రం కలిగిన చాలాసార్లు మనం చాలాసార్లు బతికిపోతాం. దేవుడు కృప చూపిస్తాడు మళ్ళీ. నీకోసం ఎవరో ప్రార్థన చేసి ఉంటారు, నీ మేలు కోరి ఎవరో నీ సేవకుడో మళ్ళీ ఎవరో నీకోసం ప్రార్థన చేసి ఉంటారు పిల్లలు. అందుకే మన కోపం తన కోపమే తన శత్రువు అని, కొన్నిసార్లు మన కోపమే మనకు శిక్ష తీసుకొస్తుంది కొన్నిసార్లు. అంతేగాని కోపపడు కానీ పాపం చేయకూడదు. మన పాపం మన కోపము మన మీదకి శిక్ష రప్పించి అంత కోపం ఉండకూడదు ఇప్పుడు కూడా. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. సరే చివరికి టైం అయిపోతుంది చూడండి, చెప్పాను కదా, అయితే అయినప్పటికీ అవుతుంది లేదు మానేస్తాను. సరే ఒక ఆయన ఉన్నాడు చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం కట్ చేసేస్తాను, చాలా మట్టికి టైం అయిపోయింది. హల్లెలూయా.
పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం ఏడవ వచనం వరకు త్వరగా. అతడు బదరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతను చూసినంతలో హల్లెలూయా నీలబుడ్డి కనబడెను. దేవుని నామమున మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. చదువుకుని ప్రింటికి వెళ్ళినాక ఇక్కడ ఆయన ఒక సేవకుడు, మనం మరి అహాబు కాలంలో పంపబడిన ఏలియా. ప్రైజ్ లార్డ్. మరి ఏలియా పరిచర్ని దేవుడు ఎంత ఇష్టపడ్డాడు, ఏలియా పరిచర్ని ఏలియా అభిషేకాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే ఆయన 5 సార్లు వాడుకోవడానికి చాలా సంతోషపడ్డాడట. ఎందుకంటే ఏలియా రోషము కలిగిన సేవకుడు. ఏలియా ఎక్కడా కూడా రాజీ పడేవాడు కాదు. ఆయన అంత పరిచర్ చేసి అంత నమ్మకమైన సేవ చేసి యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడుతో నిలబడినప్పుడు ఒక స్త్రీ యొక్క వార్నింగ్, ఒక ఆడ మనిషి ఇచ్చిన వార్నింగ్కి పాస్టర్ గజగజ వణిగిపోయి ఇక నేను సేవ చేసి సరిపోద్ది మటుకు అన్నాడు. హల్లెలూయా. సరే, కథ చాలా ఉంది. ప్రవక్త గారు ఒక యథార్థమైన సేవ చేసే సేవకుడి పట్ల ఎంత నమ్మకంగా ఎంత బాధ్యతగా ఉంటాడో చూపిస్తూ మాట్లాడుతున్నారు. కుటుంబ బలిపీఠంలో ఒక వర్తమానంలో ఒక ప్రవక్త చెప్పినటువంటి ఒక చిన్న అంశాన్ని చదువుతాను. వర్తమానం పేరేంటంటే నీవేమి వినుచున్నావు ఇక్కడనే వర్తమానం 59లో ప్రవక్తగా చెప్పారు. అందులో ఈ జూన్ నెలలోని కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1లోనే ఉంటుంది అనుకుంటున్నాను. అది అక్కడ ఉంటుంది. కఠినమైన ఆదివారం తర్వాత సోమవారం ఉదయం ఎలా ఉంటుందో ప్రతి సేవకుడు ఎరుగును దాన్ని పోల్చి చూడండి. ఆదివారం 2 లేక 3 సార్లు బోధించిన తర్వాత మీ భర్త సోమవారం ఎలా ఉదయం ఎలా ఉంటాడో సేవకుడు భార్యకు తెలుసు. అతడు పూర్తి కలిసిపోయి ఉంటాడు. దీనుడైన వృద్ధ ఏలియాను గురించి మీరు ఆలోచించండి. అతడు అక్కడ ఉన్నాడు, అతడిని దర్శించి ఆదరించడం ఎవ్వరూ లేరు, ఏలియా భార్య లేదు. వింటున్నారా? అతడు మస్తకి వృక్షం కింద కూర్చుండి అతడు మోకరించి దేవుని వైపు చూస్తూ, ప్రభువా నేను పూర్తి కలిసి ఉన్నాను, సొమ్మసిల్లిపోయాను, ప్రభువా నా ప్రాణమును ఎందుకు తీసుకోకూడదు, నా పితరులందరూ గతించిపోయారు కాబట్టి నన్ను కూడా వెళ్ళనిమ్మని ప్రార్థించను. ఎందుకంటే విసుగుపోయిన ప్రతిసారి, వేసారిపోయిన ప్రతిసారి, మరి నిరుత్సాహం వచ్చిన ప్రతిసారి, ఆదరణ లేనప్పుడు సావుకుడైనా మనమైనా, సావుకుడైనా మనిషేనండి, ప్రవక్త అయినా మనిషే, ఈజ్ ఎ మ్యాన్, మనిషి అంటే మనిషే. ఇంకా ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రసంగం చేసినా తనకంటూ వచ్చేటప్పటికి ఏ విధమైన నిరుత్సాహము, నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోతాడంటే ఇక నేను ఇక్కడ నుండి నాన్ను బట్టి ఇతరులు బాధపడి నేను కూడా నా అంతటి నేను బాధపడకంటే వెళ్ళిపోవడం మంచిది కదా, వెళ్ళిపోతే ప్రభు దగ్గర హాయిగా ఉండొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఏలియా అంత రోషం కలిగి ఏలిని వచ్చో ఒకసారి అలా ప్రార్థన చేస్తున్నాను, తీసేసుకో ప్రభువా, ఒక ఆడదాని చేతిలో నేను చావటం ఎంత ఎంత ఇటువంటి నీచమైన స్థితి నా పోతు, దయచేసి నన్ను తీసేసుకుంటున్నాడు. సహజాతీతమైన వాటతో వ్యవహరించేవారు, దేవుని సముఖంలో నిలిచి ఉండేవారు, మీరు దేవుని ప్రణాళిక త్రోసిపెట్టును చూసినప్పుడు నువ్వు సాయశక్తిలో ప్రయత్నించి నీకు దేవుడు చెప్పినదంతటిని బోధించిన తర్వాత కూడా ప్రజలు దానికి దూరంగా వెళ్తున్నావు చూసినప్పుడు అది నీ హృదయమును ముక్కలు చేస్తుంది. ఆమేన్. ఎంత కష్టపడి ఆత్మను సంపాదించిన తర్వాత సంఘం విడిచిపెట్టేసి బయటకు వెళ్ళిపోతే అది సేవకుని ముక్క ముక్కలుగా పిండేసినట్టు అయిపోతాట. హల్లెలూయా. ఏంజల్ టెంపుల్ గత వారం సర్వశక్తిమైన దేవుడు తాను చేయవలసినంత చేసినాడు, అది లాస్ ఏంజల్ మండించిన కలిగిన చేశారు. ఆయన ఈ విధంగా చెప్పట్లు ఆశ్చర్యం లేదు. తీర్పు దిన సుధమ కుమార పరిస్థితి వారం దగ్గర ఉండను. బలహీనంగా బక్క పలసిగా ఉన్న వృద్ధుడు అక్కడ పడి ఉన్నాడు. అతడి తెల్లని తల వెంట్రుకలు భుజాల మీద వేలాడుతున్నాయి. దేవుడు చెప్పు నా సేవకునికి కొంత విశ్రాంతి కావాలి. దేవుడు తన సేవకుని కరుణించను. అతడు ఆ దుబ్బుల మీద పడుకుని నిద్రించను. అతడు నిద్రించుండగా 10,000 దూతలు గ్లోరీ. ఎక్కడ పడుకున్నాడు? డన్లప్పర్మ పడుకోల, ఏసీ గదిలో పడుకోల. ఒక మహా పెద్ద ప్రవక్త. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు రోషంగా నిలబడిన ప్రవక్త. అతను ఒక గడ్డిలో ఒక ఎక్కడో ఎడారిలో పడుకుని ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే
అతడు చేసిన ప్రార్థన తన పరిచర్య మనుషులు విడిచి మర్చిపోవచ్చు, మనుషులు విడిచిపెట్టేయచ్చు, బట్ గాడ్ నెవర్. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేడు. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. ఒక దూత కాదు, రెండు దూతలు కాదు, 10,000 దూతలు ఉన్నాయంట. చెప్పకూడదా పిల్లలసారి? 10,000 దూతలు అతడిని చూస్తున్నారని ఊహిస్తున్నాను. విశ్వాసం ఒక నిశ్చయత కలదు. లోకం అతను త్రోసివేసను, ప్రభు అతను ప్రేమించును. లోకం నిన్ను పరిశుద్ధ దుర్లువాడని పిలిచినను, వారు నిన్ను మతమూడని పిలిచినను. నువ్వు దేవుడితో యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యందు భయము కలిగిన వారి చుట్టూ దూతలు కావలి ఉండును అనే నిశ్చయతను కలిగి ఉంటాం. హల్లెలూయా. మనుషులని ఎంత ద్వేషించినా, నేను చెడ్డోడు అది ఇది అని లేనిపోయి కల్పించో కల్పించుకోండి, ఏది చెప్పినా మనం ఎప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం వాక్య పక్షాన్ని ఉంటే, మనం ఏ చిన్న పొరపాటు మనలో లేనుంటే ఏ మనుషునికి భయపడాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే మనం ఎవరికి సేవ చేస్తున్నామో, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవముతుడు అనేవాడు ఎవరు చెప్పుకోవాలి. ఏమన్నా మహిమ కలిగినాక సేవకులమైన మేము కూడా ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నామో, మేము చెప్పే ప్రతి మాటకి దేవుడు చూస్తున్నాడు పిల్లారా. మేము చెప్పే ప్రసంగం మీకు మాత్రమే కాదు, ఆ ప్రసంగం అట్ ద సేమ్ టైం, అది అదే సమయంలో అది మాకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మేము బోధిస్తుంది ఒకటి అనుకుంటాం, కానీ దేవుడు ఆ టైంలో బోధించేది వేరు. అది మీతో కలిపి మాకు కూడా పాటలు నేర్పిస్తాడు ఆయన. మీకు ప్రసంగం చేస్తున్నప్పుడే దేవుడు మా అంతరంగంతో కూడా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలిగినాక, నీవు దేవునితో యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యందు భయము కలిగిన వారి చుట్టూ దూతలు కావలిను అనే నిశ్చయతను కలిగి ఉంటావు. ఆ స్థలం చుట్టూ ఉన్న ప్రతి కొమ్మ దేవదూతల గుంపు అని నేను ఊహిస్తున్నాను. మరియు దేవుడు దిగవచ్చును. మరి ఆయన చెప్పిన నా సేవకుడు ఎంతో అలసిపోయాడు, అతడు బలహీనంగా ఉన్నాడు, కలవరంతో ఉన్నాడు, ఏమి చేయాలో అతనికి తెలియదు. అక్కడున్న దూతల్లో మృదువైన హస్తములు కలిగిన దూత నేను తీసుకుంటాను. అతడిని భయపెట్టవద్దు, అతని దగ్గరికి వెళ్ళి అతడిని నెమ్మదిగా తట్టుము. మీలో శ్రేష్టమైన వంటవాడు అక్కడికి వెళ్ళి. హల్లెలూయా. దేవుడు సేవకుడి కోసం, ఆయన తినే భోజనం కోసం కూడా ఎంత పట్టించుకున్నాడు చూడండి. మాస్టర్ గారు ఏం తింటారు? కాయగూరలు ఎక్కువ తినరు. హల్లెలూయా. మాట్లాడేంటన్నా, మీకు కాయగూరలు వంకాయ బంగాళాలు మేము వండేస్తాం, కానీ సేవకులకు వంకాయ బంగాళాలు కూడా పెట్టాం. ఏంటి సార్ మీ పాస్టర్ గారు తినలేండి? అంటే సాధారణంగా పాస్టర్లకు ముందు నుంచి అలవాటు అయిపోద్ది. ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాం మేము. ఒకసారి ఎక్కడికి వెళ్ళినా చెప్పండి, నాన్ వెజ్ ఎక్కడికి వెళ్ళి ఏదో మాంసం కోడి చికెను మటనో చేపలు ఫిష్ ఏదో పెడతారు. పెట్టకపోతే ఆ తృప్తి ఉండదు, కష్టం కనపడతారు. మనం కాదు, మనం పెడతామంటే మన మనసు కాదు, దేవుడు మనసు. దేవుడు కూడా ఆయన శరీరధారి భూమి మీద వచ్చినప్పుడు వంకాయ ఎప్పుడు ఏమైనా చూడరా, మార్కెట్కి సాంబార్ రొట్టె పట్టండి అనలేదు, రొట్టెలు తీసుకున్నాడు, చేపలు ఎన్ని 5,000 మందికి ఫ్రైడ్ చేపలే, మామూలు చేపలు కదా, అవును కదా. ఎన్ని ముక్కలు తిన్నారు, తిని తిని తినలేక కొంత ప్లేట్లో పడేసారు. మనం గిరగర్తి పావులు పడేస్తాం, దేవుడు పడైతే ఊరుకోడు. భోజనం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఊరికి నవుతుంది కదని చెప్పేసి మనకు ఒకసారి కళ్ళు పెద్ద తీయని కడుపు చిన్నది చూసినప్పుడు వేస్తున్నారు కదా, ఎంత నేను చేసుకున్న ప్లేట్లు మనకేం పట్టదు. ఏమంటే మనం ఏంటి అంటాం, తినో అడిగి గెలుపులు పెట్టేస్తాం. అది ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి వంటోళ్ళు దానికి ఎంత డబ్బులు ఏది కొనాలని, నాన్ వెజ్ ఏది కొనాలో చాలా రేట్లు కదండి. అంత కష్టపడి చేస్తే ఊరికే మొక్కకిల్లి ఏం పెట్టాలి, అది ఆకలి పడేస్తాం. దేవుని సొమ్ము చాలా జాగ్రత్తగా వాడాలి. హిందూ చూడండి, బయట కడ మెట్లు పెట్టినప్పుడు ఎంతే పెట్టించుకుంటారు, తింటారు మాత్రం అది చాలా అసలు ప్లేట్లో ఒక్క మెత్తుకూడదు, మనవాళ్ళు ఇంత పడేస్తారు. దేవుని సొమ్మది, దేవుడు అందరూ కష్టపడి తీసుకొచ్చిన డబ్బులయ్యి మన ఇష్టం వచ్చినట్టు వేసేసుకుని వేసేయకూడదు. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండదు. దేవుని పనిముట్టైనా, దేవుని మందిరంలో అయినా, దేవుని భోజనమైనా, దేవుని సంబంధించింది ఏదైనా మీ ఇంట్లో ఉన్న వస్తువు కంటే చాలా జాగ్రత్తగా వాడాలి. దేవుని స్తోత్రం కలిగినారు.
హల్లెలూయా. అందరికి అర్థమైందండి, దేవుడు తన పిల్లలకు ఎప్పుడూ శ్రేష్టమైన ఆహారం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఏలియాకి చూడండి, దూతల్లో మంచి వంట చేసే దూత ఎవరన్నట దేవుని నామం మహిమకరంగా దూతలు వంటలు కూడా చేస్తారా? ప్రైజ్ లార్డ్. యోహాను అడిగాడంట, ప్రభువా, ఆ యోహాను వాళ్ళమ్మ సాక్షులైన వర్తమానంలో యోహాను వాళ్ళ అమ్మ పుట్టోడుగా ఉన్నప్పుడు అన్నం తినిపిస్తా ఇస్రాయేల్ కోసం కథ చెప్తుంటే ఆ కథ విన, నాయనా దేవుడంట మన పితరులు ఇస్రాయేలుకి 20 లక్షల మందికి పరలోకము నుంచి ఆహారం పంపడు అలాగా అమ్మ మొదటికు ముందు మొదటికున్నాను మొదటికున్నాను మనం సందమావరావు జాగులు రా కొండెక్కరా పిచ్చ పిచ్చ కథలు అని చెప్పి భూములు తెలిపిస్తాం మనం. ప్రవక్త అంటాడు, నీ పిల్లలకి పిచ్చ కథ చెప్పవద్దు, బైబిల్లోని కథ చెప్పు. దేవుని స్తోత్రంగా. ఆ మరి 20 లక్షల మందికి దేవుడు అక్కడ మరి ఎన్ని పోయిన పెట్టాడు మమ్మీ అన్నాడంటే యోహాను, చిన్నపిల్ల పిచ్చ ప్రశ్నలు ఎత్తది, పిచ్చ ప్రశ్నలు కాదు అవి మంచి ప్రశ్నలే. మమ్మీ 20 లక్షల మందికి దేవుడు మరి వంట చేసి పైనుంచి పంపించాడు అన్నావు కదా మమ్మీ, మరి 20 లక్షల మందికి ఎంతమంది వంట చేసి ఉంటారు మమ్మీ, ఎన్ని పోయిలుంటు మమ్మీ? నాయన ఇంకో మొదటి చెప్తారు, ఒక మొదటి నాయన దేవుడు వంట చేయక్కర్లేదు, హీ ఈజ్ ఎ క్రియేటర్, ఆయన సృష్టికర్త, ఆయన పలికితే ఏదైనా వస్తుంది నాయన. ఇంకో మొదటికో చూసారా, అలా చెప్పిందంట. ఒకరోజు యోహాను పెద్దోడయ్యాడు, ఆ ప్రభువే శరీరధారి భూమి మీదకి వచ్చాడు, 3 రోజులు కూడాలు పెట్టాడు, ప్రజలకు భోజనం పెట్టమన్నాడు. అక్కడ 20 లక్షల మంది, మన ప్రవక్త అంటే ఇక్కడ 20,000 మంది స్త్రీలు పురుషులు కాక మొత్తం 20,000 మంది, 50 మంది చెప్పిన లైన్ మీద కూర్చోబెట్టమంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ప్రభు చేతులకు వెళ్తే 20,000 మంది తినగా 12 గంపలు ఎత్తారు. బుట్టోడి చేతిలో ఉంటే 5 రొట్టెలు 2 చేపలు ఆడు ఒక్కడికే చాలు, అది దేవుని చేతిలోకి వెళ్తే 20,000 మందికి వెళ్ళి చిన్న పిల్లలు అప్పటి నుంచే పిల్లల చేతితోనే దేవునికి ఏదైనా ఇవ్వటం నేర్పించాలి. మనం సంద నీది కూడా హేజన్లే, నాది కూడా హేజన్లే కాదు, సంద ఆడిని లైన్లో తీసుకురావాలి. ఆ చిన్న చేతులతో 1 రూపాయో 10 రూపాయలు ఆడితో కూడా వేయించు, ఎందుకంటే ముందు చిన్నప్పటి నుంచే దేవుడికి ఇవ్వటం నేర్పించాలి. దేవుడి చేతిలో పెట్టిది ప్రతిదీ నువ్వు ఎంత పెడతావు దేవుడు ఎంత తీసుకొస్తాడు నీకు. దేవుని నామాన్ని మహిమ కలిగినగానే హల్లెలూయా. ఓ 20,000 మంది తినగా మన 3 రోజులు పోలేదు కదా, ఉపవాసం పెట్టి ఆకలి పెట్టాడు, తింటే తినేసి తిరిగి చేప ముక్కలు వెళ్ళి తినే వెళ్ళిపోయి వెళ్ళిపోండి పేదరి చిన్న వెళ్ళిపోదండి 3 రోజుల నుంచి వెళ్ళిపోయారు అనలేదు. ప్రభు మొత్తం గ్రౌండ్ అని చూశాడు, అక్కడ రొట్టెలు ఉన్నాయి, చేప ముక్కలు పడి ఉన్నాయి, సిస్టర్ వదిలేసింది, పాస్టర్ గారి పిల్ల కూడా వదిలేసింది, వీళ్ళందరూ వదిలేశారు. ఐజాక్ డేకల్సిన పిలు, మొత్తం అందరి పిలు, మొత్తం ఎక్కడెక్కడ చేప ముక్కలు ఉన్నాయో, ఎక్కడెక్కడ రొట్టె ముక్కలు ఉన్నాయో గంపలెట్కి వెళ్ళి ఎత్తండి. తలకాని అసలే తినేసి 3 రోజులు అలసిపోయి మనం సత్తంటే వాళ్ళు ముక్కలు ఎత్తు కుర్చీలు ఎత్తు అంటాడు ఈయనకి, అసలే ఆయనకే బాగానే పడుకుంటాడు వేసేసుకుని మనమే చెప్తున్నాం. సరే పాస్టర్ గారు మరి ఏం చేద్దాం, ఎవరో తినేసి మారే వెళ్ళిపోయారు, మనం ఉన్నాం కదా పాకివాళ్ళు రా అని మొత్తం మీద ముక్కుకుంటాను మూలుకుంటాను. ఐజక్ బ్యాచ్ ఎంత ఎత్తేసారు, ఎత్తితే ఎన్నీ 12 గంపలేని. ఓ మన ప్రవక్త అంటాడు, 12 గంపలు 1200 వర్తమానాలు అంటాడు చప్పుడు కొట్టడం స్తోత్రం. శ్రేష్టమైన దూతను కాకేసి అమ్మా ఒక మంచి వంట చేయండి పాస్టర్ ఏలే గారికి, అలసిపోయాడు ఆయన, బలహీనంగా ఉన్నాడు, కలవరంతో ఉన్నాడు, ఏమి ఇచ్చాడు అతనికి తెలీదు. అక్కడున్న దూతల్లో మృదువైన హస్తములు కలిగిన దూతను నేను తీసుకుంటున్నాను, అతన్ని భయపెట్టవద్దు, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని నెమ్మదిగా తట్టుము, మీలో శ్రేష్టమైన వంటవాడు అతనికి అక్కడికి వెళ్ళి శ్రేష్టమైన బలవర్ధకమైన ఖనిజములు కలిగిన ఆహారం అతనికి వండి పెట్టండి, లోకం అతను త్రోసివేసినది కానీ నేను అక్కడికి చక్కగా అతనికి చక్కగా ఆతిథ్యం సిద్ధపరుస్తాను. హల్లెలూయా. దాని భావము
ప్రభువును స్తుతించుట దానిని గురించి భయపడవద్దు. మన దగ్గర వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకురండి. అతని కొరకు జొన్న రొట్లు కాల్చి కొంత నీళ్ళు అక్కడ పెట్టండి. మృదువైన హస్తములు గల దేవదూత వెళ్ళి అతను నెమ్మదిగా నెమ్మదిగా తట్టెను. గుర్తుంచుకోనండి, నువ్వు శ్రేష్టమైనది చేసినప్పుడు దేవుడు ఇంకనూ ఆ దూతల క్రమములో కలిగి ఉండెను. ఆయన ఏలియాను ప్రేమించినట్లుగా నిన్నును ప్రేమించుండెను. దేవుని స్తోత్రం కలిగినప్పుడు చెప్పాను కదా, దేవుని కొరకు నువ్వు ఏ పని చేసి అలసిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు బలహీనమైనప్పుడు, నీ ఇంట్లో సమస్యలు ఎదురైనప్పుడు, నువ్వు చేసిన పని ఎప్పుడు వృధాగా పోదపిల్లారు, నువ్వు చేసిన సహాయం ఎప్పుడు దేవుడు మర్చిపోడు. మనం మర్చిపోతాం చేసిన మేళ్ళు, మనం మర్చిపోతాం చేసిన ఉపకారాలు. దేవుని సన్నిధిలో ఆయన అన్నాడు కదా, గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా, గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే చాలు, నీళ్ళు ఇచ్చినోడు కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చేస్తాడు. దేవుని నామాన్ని మహిమ కలగంగా. సమయమైంది, ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మాట్లాడుకుందాం పిల్లారా. హల్లెలూయా. పాత నిబంధనలు అన్న కొత్త నిబంధనలకు వెళ్ళలేదు. సరే, ఎంతవరకు అయితే అంతవరకే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుని దూతలు తప్పులు చేసినా ఎదుర్కొంటాయి. నీవు దేవునికి యథార్థంగా ఉండి, నువ్వు కొన్నిసార్లు దేవుని నిమిత్తం లాస్ అయినా, లాస్ అయిన దాన్ని దేవుడు మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. దేవుని పనిలో యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. వాక్యముతో నిలిచినప్పుడు పిల్లారా, పరిస్థితులు ఎంత తారుమారైనా నిన్ను చూసే ఒక ఆయన ఉన్నాడు. నీ కొరకు ఒక బాధ్యత కలిగిన దూతలు ఉన్నాయి. ఆమేన్. నీవు ఆయన కొరకు చేసిన ప్రయాస పెట్టిన ఖర్చు, నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నావో, ఎంత దేవుని కొరకు సమర్పిస్తున్నావో, ప్రతి దానికి ఒక్క రూపాయికి 100 రూపాయలు చెల్లించగలిగే దేవుడు మనకున్నాడు. ఎన్నడూ నిన్ను నిరుత్సాహపరచిన దేవుడు, ఎన్నడూ నిన్ను కృంగిపోనివాడు ఆయన. ఆయన బిడ్డలు కృంగిపోతే చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన బిడ్డలు బాధపడుతున్న చూస్తూ ఉండి ఊరుకునేవాడు కాదు. ఆయన చూస్తాడు, ఏలియా నేర్చపడిపోయి పడిపోయాక నన్ను తీసుకో ప్రభువా అనేదాకా చూశాడు. వెంటనే 10,000 దూతలు పంపించాడు. ఆయనకు మంచి ఆహారం పెట్టారు. ఎంత మంచి ఆహారం పెట్టారంటే, పెట్టన్నదంట ఏలియా, అయ్యా పాస్టర్ గారు లేవండి, ఇప్పుడు మీకు శక్తికి మించిన పరిచర్య ఉన్నది. దేవునికి స్తోత్రం. నీకు ఆహారం పెట్టే ప్రతిసారి ప్రతి సేవకుడు నీకు ఎందుకు పెడతారు తెలుసా? మీ శక్తికి మించిన పరిచర్య ఉంది. మీరు పరిచర్యలు అలసిపోకుండా, ప్రార్థనలు అలసిపోకుండా, ఆరాధనలు అలసిపోకుండా, ఆమేన్, దేవునికి ఇష్టలు అలసిపోకుండా, దేవుని కొరకు చివరి దాకా నమ్మకంగా ఉందాం. దేవుడు ప్రతిఫలం ఇచ్చిన గాక మనందరికీ, దేవుడి మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయం నుంచి పాస్టర్ గారికి సమయం అప్పగిస్తున్నాను.